మీరు జస్ట్ గూగుల్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని సెర్చ్ చేస్తున్నా, ఆర్ యూట్యూబ్ ఆర్ ఇతర ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో సెర్చ్ చేస్తున్నా, చాలా ఇయర్స్ నుంచి కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఏ మనకు వస్తూ వచ్చాయి. అండ్ అది మనం బై హ్యాట్ చేస్తూ వచ్చాం, ఇదే నిజం, ఇదే మార్కెట్ ఇలానే ఉంటుందని. కానీ క్యాండిల్ స్టిక్స్ పరంగా వస్తుంటే నాకు తెలిసినంత వరకు ఇంటర్నెట్ లో ఉన్న దాంట్లో హాఫ్ ఆఫ్ ద థింగ్ ట్రాషే. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను ఈ వీడియోలో, ఇది థియరిటికల్ గా ఉన్నది కాదు, మీకు ఇంటర్నెట్ లో దొరికేది కాదు, సమ్ పార్ట్ ఆఫ్ ద కంటెంట్ ఉంటుందేమో, బట్ ఎంటైర్ వీడియోని మీరు ఇంక్లూడ్ చేసి చూస్తుంటే ఇది కంప్లీట్లీ ట్రేడింగ్ చేసి పర్సనలీ ఎక్స్పీరియన్స్ అయి ఆ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తున్నది. ఇది టీచింగ్ వీడియో కాదు, ఇన్ ఇయర్స్ ట్రేడింగ్ లో క్యాండిల్ స్టిక్ నే ఫస్ట్ నేర్చుకున్న దానికి తర్వాత వాటి రిలేటెడ్ గా నేను పర్సనల్ గా చేసుకున్న చేంజెస్ ఎలా వీటిని ఈజీగా గుర్తుంచుకోవాలి. బికాస్ టు ద ఫ్యాక్ట్ ఆ క్యాండిల్ స్టిక్ నేమ్స్ అన్ని కూడా నేను గుర్తుంచుకోలేదు. నేను గుర్తుంచుకుందంతా క్యాండిల్ సైకాలజీ, ఆ క్యాండిల్స్ కంబైన్ చేయడం, 2-3 క్యాండిల్స్ కంబైన్ చేయడం, దానికి నేను ఫార్ములేట్ చేసుకున్న ఫామ్లో అని వాటి రిలేటెడ్ గా ఉండే కాన్సెప్ట్ ని కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో కూడా మీకు హోంవర్క్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను మీకు హోంవర్క్ ఇచ్చాను, ఆన్సర్స్ పెడతానన్నాను. పీడిఎఫ్ లో ఆన్సర్స్ పెడితే మేబీ బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా పర్సనలీ నేను సాల్వ్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ని నేను ఎలా ఫేస్ చేస్తున్నాను, యాజ్ అ బిగినర్ నేను ఎలా ఫేస్ చేస్తున్నానని ఒక డీటెయిల్డ్ వీడియో రికార్డ్ చేసి మన ట్రేడింగ్ సంబంధించిన కంటెంట్ అంతా కూడా మీకు ఇస్తున్న క్వశ్చన్స్ ఆర్ దాని రిలేటెడ్ గా ఆన్సర్స్ అవన్నీ కూడా ట్రేడింగ్ గ్రూప్ లో ఉంటాయి. అండ్ ఇఫ్ మీ టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలనుకోవట్లేదు అనుకుంటే కూడా నేను ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను. బట్ ఆన్సర్స్ ఒక వీడియో, డైరెక్ట్ వీడియోనే నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ట్రేడింగ్ గ్రూప్ లో పోస్ట్ చేశాను. అండ్ ఫ్రెండ్స్, ఇది మీరు గ్రూప్ని సెర్చ్ చేశారనుకోండి టెలిగ్రామ్లో, డే ట్రేడర్ తెలుగు అని, మన ఒరిజినల్ గ్రూప్స్ కంటే ఫేక్ గ్రూప్సే మీకు చాలా కనిపిస్తుంటాయి. డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేస్తే వచ్చే గ్రూప్స్లో ఒకటే అఫీషియల్ గ్రూప్, అందులో 3 లాక్ దగ్గరగా మన వాళ్ళు ఉంటారు. ఆ గ్రూప్లోని పిన్డ్ మెసేజ్లోకి వెళ్ళారంటే మన ట్రేడింగ్ ఛానల్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మన ట్రేడింగ్ ఛానల్ వస్తుంది. మన ట్రేడింగ్ ఛానల్ టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే వచ్చేలా నేను ఉంచలేదు, బికాస్ ఫేక్ ఛానల్స్ ఎక్కువయ్యాయని. అండ్ ఈవెన్ ఈ లింక్ని కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో కంపల్సరీ జాయిన్ అవ్వండి, వాటి కోసం నేను చెప్పట్లేదు, లింక్ కూడా కింద ఉంటుంది. అండ్ ఈ వీడియో కూడా మీకు క్వశ్చన్స్ ఉండబోతున్నాయి, ఎంతమంది సీరియస్గా చేస్తున్నారు నాకు తెలియట్లేదు, కానీ క్యాండిల్ స్టిక్స్ ఆర్ పర్టికులర్లీ ప్రైస్ యాక్షన్ మీరు వింటుంటే మీకు ఏదైతే అర్థమైపోయిందని మీరు అనుకుంటారో అది జస్ట్ ఇల్యూజన్ అంతే, మీ భ్రమ అది. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మీ మైండ్ అది రిజిస్టర్ చేస్తుంది. అలా సీరియస్గా తీసుకొని ఈ వీడియోలో ఇస్తున్న వర్క్ని చేద్దాం అనుకుంటే ఎస్ ఐ విల్ డూ ఇట్ అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అది జస్ట్ కామెంట్ కాదు, మీరు ఇస్తున్న మాట, తప్పకుండా చేయాలి. ఓకే, మన వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో పరంగా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తున్న పాయింట్లో తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి. ఆ లైక్స్ మా ఎఫర్ట్స్కి మీరు ఇస్తున్న అప్రిసియేషన్. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న ప్రీవియస్ కంటెంట్ ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోలో మనం క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, బులిష్ క్యాండిల్ స్టిక్స్, బేరిష్ క్యాండిల్ స్టిక్స్, రివర్సల్ క్యాండిల్ స్టిక్స్, వీటి రిలేటెడ్గా ఉండే కంప్లీట్ సైకాలజీ అండ్ టైం ఫ్రేమ్తో కూడా కంబైన్ చేస్తూ మాట్లాడుకున్నాం. అండ్ ఈ సెకండ్ పార్ట్లో బులిష్ క్యాండిల్ స్టిక్స్, బేరిష్ క్యాండిల్ స్టిక్స్, న్యూట్రల్ మనం ముందే మాట్లాడుకున్నాం, బులిష్ క్యాండిల్ స్టిక్స్, బేరిష్ క్యాండిల్ స్టిక్స్, వీటిని ఏ సందర్భాల్లో మనం యూజ్ చేయాలి, అండ్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లు కాకుండా వాటిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎటువంటి క్యాండిల్ స్టిక్ చీట్ షీట్స్ అని, లైక్ అన్ని క్యాండిల్స్ ఒక దగ్గర ఉంటూ ఉంటాయి కదా, అలాంటి షీట్స్ మీ దగ్గర ఏదైనా ఉంటే సింపుల్గా డిలీట్ చేయొచ్చు, బికాస్ ఈ వీడియో తర్వాత వాటి నీడ్ మనకు ఉండదు. సి, ఎక్స్ప్లెనేషన్ సింపుల్గా ఉంచడం కోసం బుల్లిష్ అండ్ బేరిష్ని కంపారిటివ్గా చెప్తాను, ఇంకా మీకు సింపుల్గా గుర్తుంటుంది, కంపారిటివ్గా మాట్లాడుకుందాం. సో ఒక బుల్లిష్ క్యాండిల్ చెప్తే దాని రిలేటెడ్గా ఉండే ఒక బేరిష్ క్యాండిల్ కూడా, అండ్ అది ఏ కండిషన్స్లో మనం గమనించాలి విత్ ఎగ్జాంపుల్స్, చార్ట్లోకి తీసుకువెళ్ళి విత్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ బేసిక్ క్యాండిల్ స్టిక్స్లో ఫస్ట్ ఉంటున్న టైప్ని గమనిద్దాం. ఈ క్యాండిల్ స్టిక్ నేమ్ మర్బోజు. సో క్యాండిల్ స్టిక్ నేమ్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా, గుర్తుంచుకుంటే తప్పేం లేదు, బట్ క్యాండిల్ స్టిక్ని నేమ్తో కాకుండా క్యాండిల్ స్టిక్ సైకాలజీతో గుర్తుంచుకున్నారంటే మనం ట్రేడింగ్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో వితిన్ సెకండ్స్లో మనం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది ఏం నేమ్ అనేం ఇదేనా కాదా, ఈ క్యాండిల్ స్టిక్ ఇదేనా కాదా అని కాకుండా కనిపిస్తున్న క్యాండిల్ యొక్క సైకాలజీతో గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తే ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద ప్రైస్ యాక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ మర్బోజు. ఈ మర్బోజు క్యాండిల్ని మీరు చూస్తున్నారంటే, స్క్రీన్ పైన గమనిస్తున్నారంటే, థిక్ బాడీ ఉంటుంది, విక్ తక్కువగా ఉంటుంది. థిక్ బాడీ ఉండి మీన్స్ ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ వరకు కూడా కంప్లీట్గా బాడీ ఉందనుకోండి, ఓపెన్ అయిన దగ్గర నుంచి సెల్లర్స్ డౌన్ సైడ్కి తీసుకువెళ్ళలేకపోయారు, అండ్ ఎంటైర్ టైం ఫ్రేమ్లో ఒకవేళ 15 మినిట్ క్యాండిల్ అనుకుందాం, ఎంటైర్ 15 మినిట్ క్యాండిల్ టైం ఫ్రేమ్లో వెళ్ళిన హై దగ్గరే క్లోజ్ అయింది, ఎంటైర్ టైం ఫ్రేమ్లో ఎంత హై అయితే వెళ్ళిందో క్యాండిల్ అక్కడే క్లోజ్ అయింది, అలా ఉంటే మనం మర్బోజు అంటాం. ఖచ్చితంగా అలానే ఉండాలా, ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ వరకు అంత థిక్ క్యాండిల్, ఎటువంటి విక్ ఉండకూడదంటే క్యాండిల్ స్టిక్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఒక థీమ్ అనుకుంటుంది, ఒక బేస్ థీమ్ ఉంటుంది, దానికి దగ్గర దగ్గరగా ఉన్నవన్నీ కూడా దానికి రిలేటెడే. అండ్ నెక్స్ట్ క్యాండిల్స్లో కూడా మీకు చెప్తాను, ఖచ్చితంగా ఇలానే ఉండాలని ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండదు, బికాస్ ఆ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నది బయర్స్ అండ్ సెల్లర్స్ ఒక సైకాలజీతో, అది కొంచెం కూడా మారకుండా అలానే ఉంటుందా, స్టాండర్డ్గా అలాంటి క్యాండిల్సే ఫామ్ అవుతూ వెళ్ళవు. కాబట్టి ఏ క్యాండిల్స్ నేను మీకు చూపిస్తున్నాను ఆ క్యాండిల్స్ ఒక సైకాలజీ అండ్ కలర్స్ గురించి కూడా చెప్తాను క్లియర్గా, గ్రీన్ ఉండాలా రెడ్ ఉండాలా వీటి గురించి కూడా, సో దట్
ఫ్లెక్సిబుల్గా చూడడానికి ప్రయత్నించండి. ఎగ్జాక్ట్గా విక్ లేకుండా ఉండడమే కాదు, విక్కున్నా పర్లేదు, అప్సైడ్ విక్కున్నా పర్లేదు, డౌన్ సైడ్ విక్కున్నా పర్లేదు, అప్సైడ్ అండ్ డౌన్ సైడ్ చిన్న చిన్న విక్స్ ఉన్నా పర్లేదు. ఓవరాల్ క్యాండిల్లో మనకి బాడీ ఎక్కువగా ఉంటే దాన్ని మనం మోర్బోజు అంటాం. ఇది బులిష్ మోర్బోజు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? థియరిటికల్గా మాట్లాడుకుంటున్నప్పుడు అది బులిష్ బెరిష్ అనుకుంటాం, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ క్యాండిల్ స్టిక్స్ లొకేషన్ ఆర్ ప్లేస్ ఎక్కడ ఫామ్ అవుతుంది. అది ప్రైస్ పెరుగుతున్నప్పుడా, ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడా? ఇన్ రియాలిటీ క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి? అది క్లారిటీ ఉండాలి, క్యాండిల్ స్టిక్ సైకాలజీ ఉండాలి. ఇదంతా క్లారిటీ ఉంటూ ఇది 50%, ఇంకొక 50% అవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? ట్రెండ్ బేస్డ్గా మనం క్యాండిల్ స్టిక్ని చూడాలి, తప్పితే క్యాండిల్ స్టిక్ ట్రెండ్ మారుస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది ఫస్ట్ తప్పు మనం చేసేది. సో ఈ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ప్రీవియస్గా సెల్లింగ్ ఉంటుంది, ఇప్పుడు బయింగ్ వచ్చేస్తుంది, ఇలా కాదు. దీని గురించే మనం డీటెయిల్గా ఒక వీడియో కూడా చేయొచ్చు, క్యాండిల్ స్టిక్స్ని యూజ్ చేసి రియాలిటీ మనం ఎలా ట్రేడ్స్ చేస్తుండొచ్చు అని. బట్ ఇప్పుడు ఇండివిజువల్ క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ ఇండివిజువల్ క్యాండిల్ స్టిక్, ఆ క్యాండిల్ స్టిక్ ఒక సైకాలజీ, అది ఎక్కడ ఫామ్ అవ్వాలి అంటే మన చార్ట్లో ఎలా గమనించాలి, ఈ థీమ్కి బేస్ అయిందా లేదంటే అది టాపిక్ డీవియేట్ అవుతుంది క్యాండిల్ స్టిక్ ట్రేడింగ్ గురించి. సో మీరు చేయాల్సింది కూడా ఇక్కడ మీరు క్యాండిల్ స్టిక్ నేర్చుకుంటారు, క్యాండిల్ స్టిక్ సైకాలజీ నేర్చుకుంటారు, అది ఎక్కడ ఫామ్ అవ్వాలి నేర్చుకుంటారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. బట్ థీమ్ ఇలా గుర్తుంచుకోండి, బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడే ఫామ్ అవ్వాలి, కానీ డౌన్ ట్రెండ్లో కాదు, అప్ ట్రెండ్లోనే. అప్ ట్రెండ్కి వెళ్తున్నప్పుడు మనకి రీట్రేస్మెంట్స్ డౌన్ సైడ్ వస్తుంటాయి కదా, ఆ ప్రైస్ ఫాలో బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ఉండాలి, తప్పితే డౌన్ ట్రెండ్లో బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ని మనం చూడం. బికాస్ అప్ ట్రెండ్లోనే బుల్లిష్గా మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడే స్ట్రాంగ్ బుల్స్ ఉంటారు. ఎప్పుడు ప్రైస్ కొంత ఫాల్ అయితే బై చేద్దామా, ఎప్పుడు ప్రైస్ కొంత కరెక్ట్ అవుతుంటే బై చేద్దామని బుల్స్ అప్ ట్రెండ్లో స్ట్రాంగ్గా ఉంటారు. బుల్లిష్గా మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు బుల్స్ స్ట్రాంగ్గా ఉంటారు. బేర్ మార్కెట్లో బేర్స్ ఎప్పుడు ఆపర్చునిటీ దొరుకుతుందా అని వెయిట్ చేస్తుంటారు. సో మనం స్ట్రెంగ్త్ ఎలా ఉందో వాళ్ళ సైడ్ వస్తున్న క్యాండిల్ స్టిక్నే మనం చూస్తాం. ఈ థీమ్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. రివర్సల్ వస్తాయేమో, ఒక డౌన్ ట్రెండ్లో ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయితే ఒక కంప్లీట్ రివర్సల్ వస్తుందేమో, కానీ ఎంటైర్ బేరిష్ ట్రెండ్లో కూడా చాలా బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ కనిపించుంటాయి. ఇంపార్టెంట్ స్ట్రక్చర్. సో మోర్బోజు, బుల్లిష్ మోర్బోజు, బేరిష్ మోర్బోజు. ఒక స్ట్రాంగ్ బాడీతో మనం క్యాండిల్స్ కనిపిస్తున్నప్పుడు మనం మోర్బోజుని పిలుస్తాం. స్ట్రాంగ్ బాడీ ఉందంటే ఆ టైం ఫ్రేమ్ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉందని. స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంటే బుల్స్ కంట్రోల్లో ఉంది, అలాగే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయంటే బేర్స్ కంట్రోల్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా థిక్ బాడీ, కంప్లీట్ బాడీ, విక్కే ఉండకూడదు అనేది ఏం లేదు. విక్ ఉండొచ్చు, అప్ సైడ్ ఉండొచ్చు, డౌన్ సైడ్ ఉండొచ్చు. ఇలా అప్ సైడ్ మాత్రమే విక్ ఉన్నది, డౌన్ సైడ్ మాత్రమే విక్ ఉన్నవి, వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బట్ నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, బికాస్ అది అన్నెసెసరీ. మనం ఎక్కువ నేమ్స్ని మాట్లాడుకుని ఏదో కాంప్లెక్స్ చేసుకోవడం తప్పితే ఇక్కడ యూజ్ లేదు. ఓవరాల్ థిక్ బాడీ మీకు కనిపిస్తుందా, దెన్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఎవరి కంట్రోల్లో ఉంది ప్రైస్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఎలాంటి కండిషన్స్లో ఈ క్యాండిల్ స్టిక్ రిలేటెడ్గా మనం ఎలాంటి అబ్జర్వేషన్ తీసుకోవాలి, వీటిని చార్ట్స్లో గమనిద్దాం. ఈ బుల్లిష్ మోర్బోజు, నేను స్ట్రాంగ్ బాడీ ఉండే క్యాండిల్ రిలేటెడ్గా ఈ 4 కండిషన్స్ గుర్తుంచుకోవాలి. మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే, ఎగ్జాక్ట్గా ఇలానే కాదు, కొంచెం విక్కున్నా పర్లేదు, మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అవుతుందంటే ఇంకా అప్ సైడ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని. అండ్ సెకండ్ కేస్, మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది అండ్ ప్యారలల్గా రెసిస్టెన్స్ని క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తుంటే, వీక్ క్యాండిల్తో కాకుండా ఇలా స్ట్రాంగ్ బాడీతో ఉన్న క్యాండిల్ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతూ ఉంటే దెన్ అది ఒక బ్రేక్అవుట్. అండ్ అలాగే మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు కూడా మనకి మోర్బోజు ఫామ్ అవుతూ ఉంటుంది. లైక్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఓన్లీ బాడీ ఉంది, మనకు విక్ ఏం లేదు పెద్దగా. సో ఇలాంటి కండిషన్స్ మనకి మార్కెట్ ఫాలో కనిపిస్తున్నప్పుడు ఏమని మెన్షన్ చేశాను, లీవ్ ఇట్, మనం వదిలేస్తాం, మనం దాన్ని పట్టించుకోం. బికాస్ మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు అదొక వాల్యుబుల్ జోన్ అనుకుని ఎంటర్ అవ్వాలి, ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఎంటర్ అయ్యేవాళ్ళు ఉంటారు. అలా ప్రైస్ ఫాల్లో వీక్ బయర్స్ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా మనకి ఇలాంటి మోర్బోజు ఫామ్ అవుతూ ఉంటుంది. దాని బేస్గా తీసుకొని ఫర్దర్గా కూడా మార్కెట్ పెరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతున్న మోర్బోజుని వదిలేస్తాం, బట్ మార్కెట్ డౌన్ అవుతూ సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతున్న మోర్బోజుకి మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చి ఫర్దర్గా టాప్ సైడ్కి వస్తుంది అనుకుంటాం. సో ఒక్కొక్క కండిషన్ని ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనకి మోర్బోజు ఫామ్ అవుతుంటే ఎలా గమనిస్తుంటాం. సీది నేను ఎక్కడో బ్యాక్ తీసుకువెళ్ళి ఒక ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ని తీసుకొని చెప్పట్లేదు, రీసెంట్ నిఫ్టీ చార్ట్ ఒక్కొక్కటిగా క్యాండిల్ స్టిక్స్ని చూసుకుంటూ బ్యాక్ వెళ్తూ గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించండి, ఒక స్ట్రాంగ్ మోర్బోజు క్యాండిల్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, పెరుగుతున్నప్పుడు అనుకున్నాం కాబట్టి ఈ క్యాండిల్ తర్వాత, ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఫామ్ అవుతున్నదని ఒక స్ట్రాంగ్ బాడీ ఉన్నది ఉందా. సో ఒక స్ట్రాంగ్ బాడీ ఉన్నవి 2 క్యాండిల్స్, మోర్బోజు క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయంటే ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్స్లో, ఇప్పుడు మనం చూస్తున్నది 1 అవర్ టైం ఫ్రేమ్, ఆ 1 అవర్ టైం ఫ్రేమ్స్లో బయర్స్ ఆ ఎంటైర్ 1 అవర్లో ప్రైస్ని కంట్రోల్ చేయగలిగారు. సో ఎంటైర్ అవర్ అంతా కంట్రోల్ చేయగలుగుతున్నారంటే బయర్స్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. సో అప్ సైడ్ వెళ్తున్నప్పుడు మనకి ఇలాంటి మోర్బోజు ఫామ్ అవుతుంటే ఫర్దర్గా కూడా ప్రైస్ టాప్ సైడ్కి మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఇండికేషన్ మాత్రం మనం తీసుకుంటాం. ఇది బయింగ్ ఆర్ సెల్లింగ్కి కాదు, ఆల్రెడీ మనం బై చేస్తుంటే ఫర్దర్గా టాప్ సైడ్కి మూవ్ అవుతుందని ఒక ఇండికేషన్ అంతే. కానీ మార్కెట్ పెరుగుతూ ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గర కానీ ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నట్లయితే దాన్ని అది మనం బ్రేక్అవుట్లో చూస్తాం. రెసిస్టెన్స్ దగ్గర మనకి ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయినట్లు ఉంటుంది, కానీ అది అప్ సైడ్కి రాలేదు, ఇంకా డౌన్ సైడే ఉంది. రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి అప్ సైడ్కి మూవ్ అయిన క్యాండిల్స్ ఇక్కడ గమనించండి.
ఈ క్యాండిల్ ఉందా? సో ప్రీవియస్గా ఫాల్ అయింది, ఇక్కడ కాసేపు కన్సాలిడేట్ అయింది ప్రైస్ యాక్షన్, అండ్ ఇక్కడ ఫామ్ అవుతుంది మార్బోజు. ఇది బ్రేక్ చేసి అప్సైడ్కి వచ్చింది. ఇలాంటి క్యాండిల్స్ ఎలాంటి ఇండికేషన్ ఇస్తాయంటే ఇక్కడ ప్రైస్ స్ట్రగుల్ అయింది. ఇక్కడ ఓవర్ ద పీరియడ్ ఇక్కడంతా కూడా ప్రైస్ ఈ లెవెల్ దాటలేక ఇక్కడ స్ట్రగుల్ అయింది. దాని తర్వాత ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్, ఇక్కడ ఫామ్ అవుతున్న మార్బోజు ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి అప్సైడ్ క్లోజ్ అయింది. సో మన కండిషన్ ఏంటి? మార్కెట్ పెరుగుతూ ఉండాలి, రెసిస్టెన్స్ దగ్గర మార్బోజు ఫామ్ అయితే ప్రైస్ ఇంకా అప్సైడ్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఇండికేషన్ మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నానంటే, క్యాండిల్ స్టిక్ ఏమో ఒకటే, కానీ ఎక్కడ ఫామ్ అవుతుంది, లొకేషన్ ఎక్కడుంది, ఆ లొకేషన్ని బట్టి మనం తీసుకోవాల్సిన వ్యూ మారుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతుంటే మాత్రం అసలు నేను పట్టించుకోను వాటిల్ని. బికాస్ చూడండి, మార్కెట్ డౌన్ సైడ్కి మోతున్నప్పుడు కూడా మనకి చాలా ఇలాంటి క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అక్కడ ఎటువంటి లెవెల్ లేకపోతే మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన నీడ్ లేదు. స్టార్టింగ్లో అనుకున్నట్టు ఈ క్యాండిల్ని గమనించండి, కంప్లీట్ ప్యూర్ బాడీ అక్కడ ఏం లేదు, బట్ స్టిల్ అక్కడి నుంచి ఇంకా కూడా ప్రైస్ ఫాల్ అవుతుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ హవర్లో వాళ్ళు కంట్రోల్ చేశారు ప్రైస్ని, కరెక్టే, బట్ ప్రీవియస్గా ఉన్నదేమో డౌన్ ట్రెండ్, ప్రైస్ ఫాలో అవుతూ ఉంది. ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఏం లేదు, ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కానీ, ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉందనుకోండి, మీరు డ్రా చేస్తే ఇక్కడ ఏమైనా కనిపిస్తుంది అనుకోండి, దాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంతేకాని ప్రీవియస్గా ప్రైస్ ఫాలో అవుతూ ఒక మోబోజు ఫామ్ అయింది కదా అని ఇంపార్టెన్స్ అయితే ఇవ్వద్దు. లైక్ ఇక్కడ గమనించండి, ప్రైస్ ఫాల్, ఇక్కడ నియర్ టు ఒక స్ట్రాంగ్ బాడీ ఉన్న క్యాండిలే ఫామ్ అయింది, బట్ అగైన్ అక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ డౌన్ సైడ్కి ఇలా ఫాల్ అయింది. అలా ప్రైస్ ఓన్లీ డౌన్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు వితౌట్ ఎనీ లాజికల్ రీజన్ అక్కడ ఫామ్ అవుతున్న గ్రీన్ క్యాండిల్ని బేస్ చేసుకొని బై చెయ్యం. అండ్ ఫైనలీ మార్కెట్ డౌన్ అవుతూ సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు అదొక రివర్సల్లా చూస్తాం. మార్కెట్ డౌన్ అవుతూ సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతున్న గ్రీన్ మార్బోజు అదొక రివర్సల్లా చూస్తాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యాక మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఈ ప్రైస్ యాక్షన్ని మీరు గమనించారంటే డౌన్ సైడ్ ప్రైస్ ఫాలో అవుతూ ఉంది. సపోర్ట్ దగ్గరికి వచ్చేసరికి స్ట్రాంగ్ బాడీ ఉన్న క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది. ఈవెన్ విక్ కూడా ఉంది, మీకు విక్ కూడా కన్సిడర్ చెయ్యను నేను. కంప్లీట్ ప్యూర్ బాడీ ఉన్న క్యాండిలే కావాలనుకున్నా అలాంటి థీమ్లోనే మనం రన్ అవ్వచ్చు. లేదు, 85-90% ఆఫ్ ద క్యాండిల్ అంతా కూడా బాడీతోనే కవర్ అయింది, కొంచెమే విక్ ఉందనుకున్నా అది కూడా మరోజులోనే మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఇలా ప్రైస్ ఫాలో అవుతూ సపోర్ట్ దగ్గరికి వచ్చి అక్కడ ఫామ్ అవుతున్న ఇలాంటి క్యాండిల్స్కి, ఇలాంటి స్ట్రాంగ్ బాడీ ఉన్న క్యాండిల్స్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ ట్రేడ్ ఈ క్యాండిల్ అబో తీసుకొని స్టాప్ లాస్ ఈ క్యాండిల్ బిలో పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఇలా మూవ్ అయింది, మేబీ కొన్ని సందర్భాల్లో మన స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యి మళ్ళీ మూవ్ అవుతుంది. ఈవెన్ స్టిల్ ఇలా మనం ఫేక్ అవుతున్నా సరే, నేను పర్సనల్గా మార్కెట్లో గమనిస్తున్నది అయితే ఇది. సో నేను జస్ట్ మరోజు ఇది, సో ఇలా మనం చూస్తాం బులిష్ బేరిష్ అని చెప్పేసి వదిలేచ్చు, బట్ నేను మార్కెట్లో ఎలా గమనిస్తున్నానో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ థియరీకి, ప్రైస్ యాక్షన్ ఒక ప్రాక్టికల్ అప్లికేషన్కి డిఫరెన్స్ ఇక్కడే ఉంటుంది. క్యాండిల్ ఒకటే, అప్లికేషన్స్ ఫోర్. ఐ హోప్ నేను చెప్పాలనుకుంటున్న థీమ్ని మీరు అర్థం చేసుకుంటున్నారని. బులిష్ మరోజు లాగే ఇక్కడ కూడా ఫోర్ కండిషన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఫోర్ కండిషన్స్ మీకు అర్థమైతే ఇది ఈజీగా మీరు అర్థం చేసుకోగలరు. చెప్పండి, మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇలా స్ట్రాంగ్ బాడీ ఉన్నది, మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఎగ్జిస్టింగ్గా బుల్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నారు, మేబీ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో బేర్స్ ఉన్నారేమో, ప్రాఫిట్ బుకింగ్ కారణంగా అలాంటి క్యాండిల్ వచ్చిందేమో. సో మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతూ ఫామ్ అవుతున్న నెగిటివ్ క్యాండిల్స్కి, స్ట్రాంగ్ బాడీ ఉన్న క్యాండిల్స్కి ఇంపార్టెన్స్ మనం ఇవ్వం. ఎగ్జాంపుల్ చూడండి, ప్రైస్ ఇలా టాప్ సైడ్కి మూవ్ అయింది, మూవ్ అయ్యాక కొంత టైం ఫాల్ అయ్యాక మనకి స్ట్రాంగ్ రెడ్ బాడీ ఉండే క్యాండిల్ మరోజు క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత ప్రైస్ కొంతవరకు స్ట్రగుల్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్ళింది, బట్ అగైన్ అప్ సైడ్కే వచ్చింది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది, ఈసారి మనకి డౌన్ సైడ్కి వెళ్ళి అప్ సైడ్కి వచ్చిన తర్వాత ప్రీవియస్గా ఏ జోన్ దగ్గర అయితే మార్కెట్ స్ట్రగుల్ అవుతుందో ఈ పర్టికులర్ జోన్, ఇది ఇప్పుడు మనం రెసిస్టెన్స్ అనుకోవచ్చా, ఎగ్జిస్టింగ్ ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది, అగైన్ ఈ లెవెల్ దాటలేక అక్కడ ప్రైస్ యాక్షన్ రిజెక్ట్ అవుతూ డౌన్ సైడ్కి వచ్చి అగైన్ ఈ లెవెల్ దగ్గరే కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి హైయర్ ప్రైస్. ఈ జోన్ దగ్గర నుంచి ఫామ్ అవుతున్న ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఉంది చూసారా, రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతున్న రెడ్ క్యాండిల్, స్ట్రాంగ్ మార్బోజు ఉంది చూసారా, దీనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, దీనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. బికాస్ ప్రీవియస్గా అప్ సైడ్ ప్రైస్ మూవ్ అవుతూ ఇమీడియట్గా ఫామ్ అవుతున్న రెడ్ క్యాండిల్ కాబట్టి ఈ రెడ్ క్యాండిల్, ఇమీడియట్ రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్ బాడీతో ఇంపార్టెన్స్ ఇవ్వం. ప్రీవియస్గా ప్రైస్ ఈ రేంజ్లో స్ట్రగుల్ అవుతూ ఉంది, అదొక రెసిస్టెన్స్లా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇంట్రాడేలో. ఆఫ్టర్ సమ్ టైమ్ అది రెసిస్టెన్స్ మనకు అర్థమవుతున్న తర్వాత అక్కడ ఫామ్ అవుతున్న రెడ్ క్యాండిల్కి, స్ట్రాంగ్ మార్బోజు క్యాండిల్కి ఇంపార్టెన్స్ని ఇస్తాం. ఓన్లీ అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఇంపార్టెన్స్ ఉండదు, ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతూ మనకి రెసిస్టెన్స్ కానీ ఫామ్ అవుతుంటే ఇలా, దెన్ అప్పుడు మనం ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు కానీ మరోజు ఫామ్ అవుతుంటే, లైక్ మార్కెట్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు స్ట్రాంగ్ బాడీ ఉన్న క్యాండిల్స్ మనకి ఎక్కడైనా ఫామ్ అవుతుంటే దెన్ ప్రైస్ ఇంకా కూడా ఫాలో అవుతుందని ఒక కన్ఫర్మేషన్. ఇక్కడ కూడా ఈవెన్ ఈ క్యాండిల్ చూస్తున్నారు, నెక్స్ట్ ఇలా ప్రైస్ పెరిగిందని ఇప్పుడు చూస్తున్నాం, కానీ ఆ పాయింట్లో చూస్తుంటే ఈ క్యాండిల్ తర్వాత కూడా ఇంకా ప్రైస్ ఫాలో అవుతుందని నేను పర్సనలీ బిలీవ్ చేస్తాను. స్టాప్ లాస్ ఈ క్యాండిల్ అబో ఉంచుకొని ట్రేడ్ చేస్తుంటాను, ఈ క్యాండిల్ పర్టికులర్ క్యాండిల్ అబో. ఇక నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యి నేను ఎగ్జిట్ అయ్యేవాడిని.
సో స్ట్రాంగ్ క్యాండిల్స్ ప్రైస్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు కనిపిస్తున్నాయంటే దెన్ ట్రెండ్ ఇంకా కంటిన్యూషన్ ఆ డైరెక్షన్లోనే ఉందన్న ఇండికేషన్ మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా ఫాలో అవుతున్నప్పుడు చూడండి, ఒక స్ట్రాంగ్ క్యాండిల్, అగైన్ స్ట్రాంగ్ క్యాండిల్స్, స్ట్రాంగ్ బాడీ ఉన్న క్యాండిల్స్నే మెన్షన్ చేస్తున్నాను. ఇది కూడా డౌన్ సైడ్ కొంచెం ఉంది కానీ వీక్, బట్ ఓవరాల్ బాడీ అనేది మోర్ దాన్ 85% to 90% దగ్గరగా బాడీ కవర్ చేస్తుంది కాబట్టి ఇవి కూడా మోబోజో క్యాండిల్స్లోనే చూడాలి. ఇవి కూడా స్ట్రాంగ్ బాడీ ఉన్న క్యాండిల్స్. అలా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు కనిపిస్తున్న క్యాండిల్స్ని ఇంకా డౌన్ సైడ్కి మూవ్ ఉంటుందని ఒక కన్ఫర్మేషన్లో మనం తీసుకోవచ్చు. ఒకవేళ ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవుతూ సపోర్ట్ దగ్గర కానీ ఉందంటే, మీన్స్ డౌన్ సైడ్కి ఫాలో అవుతూ సపోర్ట్ దగ్గర కానీ మోబోజో డౌన్ సైడ్ ఫామ్ అయిందంటే ఇలా, దెన్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్లో మనం చూడొచ్చు అండ్ అక్కడ సెల్ పొజిషన్స్ని కూడా మనం బిల్డ్ చేయొచ్చు. ఈ డౌన్ సైడ్ బ్రేక్అవుట్లో చూస్తూ ఈ అప్ సైడ్ మన స్టాప్ లాస్ నుంచి మన ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ పర్సనలీ చెప్తున్నాను, ఒకవేళ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉంటే, ఇలా సపోర్ట్ బ్రేక్ అయింది కదా అని ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉంటే ఈ క్యాండిల్ అబో ఫస్ట్ స్టాప్ లాస్ని ఉంచుకునే వాళ్ళం, లేదు సపోర్ట్ అబో అనే స్టాప్ లాస్ ఉంచే వాళ్ళం. దాని తర్వాత ఈ క్యాండిల్, ఇంకో డౌన్ సైడ్ క్యాండిల్ ఉంది కదా, ఇది ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ క్యాండిల్ అబోకే నేను స్టాప్ లాస్ని రివర్స్ చేసామని, ఆన్ క్యాండిల్ బేసిస్లోనే స్టాప్ లాస్ ఉండేది. సో ఇక్కడ మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యేది. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇక్కడ వరకు వెళ్ళింది కదా మనం టార్గెట్ తీసుకునే వాళ్ళమని, నియర్ టు 100 పాయింట్స్ దగ్గరగా ఆల్మోస్ట్ 16,020 దగ్గర మనం ఎంటర్ అయింటే సెల్ ఎంట్రీ 15,900. ఒకవేళ అదే మన టార్గెట్ అయితే ఇన్ బిట్వీన్ టార్గెట్ ఉంటే ఓకే, బట్ ఇన్ బిట్వీన్ టార్గెట్ కాకుండా మనం ఇంకా ఉంది బికాస్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సిన నీడ్ లేదు కదా, క్యాండిల్ ఇక్కడ కన్ఫర్మేషన్. సో ఇంకా కూడా మూవ్ అవుతుంది అనుకుంటే మన స్టాప్ లాస్ ఆ పైనుంచి ఇక్కడికి తీసుకొచ్చే వాళ్ళం. ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయ్యేది, ఒక 20-30 పాయింట్స్లో మనం స్టాప్ లాస్ మీన్స్ లాస్ అయ్యి ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయ్యేవాళ్ళం. బట్ ట్రేడ్ అయితే ఇలానే చేసేవాడిని, నేనైతే ఇలానే చేసేవాడిని. సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే ఆ పర్టికులర్ క్యాండిల్ అబోవ్ స్టాప్ లాస్ని పెట్టి మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ కూడా గమనించండి, ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయింది, అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు అక్కడ రిజెక్ట్ అవుతూ స్ట్రాంగ్ మోబోజో క్యాండిల్, సో ఇక్కడ నుంచి ప్రైస్ ఫాలో అవుతున్న ఇండికేషన్. సో ఇది సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న మోబోజో క్యాండిలే, ఈవెన్ ఇది కూడా సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న మోబోజో క్యాండిలే. ఎగ్జిస్టింగ్గా ఇది మనకి సపోర్ట్గా యాక్ట్ చేసి ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి ఇప్పుడు రెసిస్టెన్స్ అయి ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అగైన్ అది సపోర్ట్ అవుతుంది. సో ఇలా ఇక్కడ కూడా సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న క్యాండిల్లానే మనం ఇది చూడాల్సి ఉంటుంది. అండ్ రిస్క్ రివార్డ్, సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాల్సి ఉంటుంది 16,086 అండ్ ట్రేడ్ 15,940 అరౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా రిస్క్ రివార్డ్ వర్కౌట్ అవ్వదు అనుకుంటే లీవ్ ఇట్, లేదనుకుంటే ఇక్కడ పైన స్టాప్ లాస్ నుంచి మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పర్టికులర్ ట్రేడ్లో 15,740 వరకు కూడా ప్రైస్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతూ అక్కడ సపోర్ట్ ఉండి అక్కడ కానీ ఇలా మోబోజు ఫామ్ అయిందంటే దెన్ అబోవ్ మనం స్టాప్ లాస్ని పెట్టి రిస్క్ రివార్డ్ ఎంత ఫేవరబుల్గా ఉంది, అది ఎంత పెద్ద క్యాండిల్, లైక్ ఒక 200-300 పాయింట్స్ ఆ 1 అవర్లోనే ఆ 15 మినిట్లోనే ఫాలో అయిపోయింది అనుకోండి, దాని అంత స్టాప్ లాస్ని మనం పెట్టి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడంలో లాజిక్ లేదు కాబట్టి అలాంటివి వదిలేయడం, రెస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉన్న క్యాండిల్స్ని ట్రేడ్ చేయడం అనేది బెటర్. ఇన్ సింపుల్ టర్మ్స్ డౌన్ సైడ్కి ఫాలో అవుతూ సపోర్ట్ని మోబోజు క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే బేరిష్ మోబోజు క్యాండిల్, దెన్ మనం అదొక బ్రేక్అవుట్ ఆర్ ఫర్దర్ సెల్లింగ్ సైన్గా, డౌన్ సైడ్ బ్రేక్అవుట్గా ఫర్దర్ సెల్లింగ్ సైన్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక పాయింట్లో సపోర్ట్ అండ్ ఒక పాయింట్లో రెసిస్టెన్స్, ఇలా మనకి ఒక ప్రైస్ యాక్టివిటీ డెవలప్ అయింది రీసెంట్ ట్రేడింగ్ సెషన్స్లో అనుకున్న తర్వాత. అది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్న తర్వాత ప్రైస్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మోబోజో క్యాండిల్ ఫామ్ అవుతున్నాయి. ఒకవేళ బుల్స్ దగ్గర ఇక్కడ స్ట్రెంత్ ఉంటే ప్రైస్ని ఇక్కడ స్టెబిలైజ్ చేయడమా ఆర్ అప్ సైడ్కి తీసుకువెళ్ళడమా చేసేవాళ్ళు, కానీ ఈ అప్ సైడ్కి వెళ్ళినప్పుడు ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్గా ఉన్నది, ఇక్కడ ఈ లెవెల్లో రెసిస్టెన్స్గా ఉన్నది, ఇప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ బ్రేక్ అవుతున్న క్యాండిల్ ఎలాంటి క్యాండిల్ అనేది గమనిస్తే స్ట్రాంగ్ మోబోజు క్యాండిల్తో మనకి సపోర్ట్ బ్రేక్ అవుతుంది. తర్వాత కూడా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిలే ఫామ్ అయింది, ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఓకే, ఇక్కడి నుంచి కూడా బుల్స్ టాప్ సైడ్ తీసుకువెళ్తారా అని. కానీ ప్రీవియస్గా ఉన్న బేర్స్ యొక్క బాడీ స్ట్రెంతే మనకి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇందాక మాట్లాడుకుంటున్న రూల్స్ ప్రకారం ఈ క్యాండిల్ ఒక హైని మనం స్టాప్ లాస్గా ఉంచుకొని కూడా ఇలా క్లోజ్ అయిన తర్వాత మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ టార్గెట్ ఎంత అనేది మన రిస్క్ రివార్డ్ని బట్టి ఉంటుంది, మనం ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాం అండ్ టైం ఫ్రేమ్ ఎలాంటిది డిసైడ్ చేసుకుంటున్నాం అని. లైక్ ఫస్ట్ బులిష్ మోబోజుకి మాట్లాడుకున్నట్లు బేరిష్ మోబోజుకి కూడా 4 కండిషన్స్, ఈ 4 కండిషన్స్ని బేస్ చేసుకొని ట్రేడింగ్లో యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ స్పిన్నింగ్ టాప్. పర్సనలీ నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం స్పిన్నింగ్ టాప్కి నార్మల్ డోజీకి ఎటువంటి డిఫరెన్స్ కూడా లేదు, స్పిన్నింగ్ టాప్కి నార్మల్ డోజీకి. అండ్ మోర్బోజు రిలేటెడ్గా క్యాండిల్ స్టిక్ కలర్కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ స్పిన్నింగ్ టాప్లో బులిష్ స్పిన్నింగ్ టాప్, బేరిష్ స్పిన్నింగ్ టాప్ అని పిలవాల్సిన నీడ్ లేదు. అది ఏ కలర్తో ఉంటున్నా అది నథింగ్ బట్ ఏ న్యూట్రల్ క్యాండిల్, ఓకేనా, ఒక న్యూట్రల్ క్యాండిల్. దానికి ఇంపార్టెన్స్ బులిష్గా ఇవ్వద్దు, బేరిష్గా ఇవ్వద్దు. లైక్ ఒక ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ కనిపించింది, బులిష్ స్పిన్నింగ్ టాప్ బులిష్గా చూడాలి అనేలానూ చూడద్దు. ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ కనిపించింది, అమ్మో మధ్యలో క్యాండిల్ రెడ్గా ఉంది, ఇది బేరిష్ స్పిన్నింగ్ టాప్, ఇది నెగిటివ్గా చూడాలి, ఇలా కూడా చూడద్దు. ఇది కంప్లీట్లీ న్యూట్రల్ క్యాండిల్ అనే చూడండి.
కంప్లీట్లీ న్యూట్రల్ లైక్ నార్మల్ డోజీలా. అండ్ స్పిన్నింగ్ టాప్ అంటే ఎగ్జాక్ట్గా నేను మీకు చూపిస్తున్నట్లే ఉండదు, మీకు ఇంత చిన్నది కూడా ఉండొచ్చు ఆర్ క్యాండిల్ కూడా చాలా చిన్నదిగా ఉండి ఇలా కూడా ఉండొచ్చు. ఓవరాల్గా చూస్తే థీమ్ ఎలా గుర్తుంచుకోవాలంటే స్పిన్నింగ్ టాప్స్ని కానీ డోజీస్ని కానీ ఆ పర్టికులర్ టైంలో క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ఒక పాయింట్లో డౌన్ సైడ్కి వెళ్ళింది, ఆ టైంలో చూస్తే మనకి బేర్స్ కంట్రోల్లో ఉన్నారనిపిస్తుంది. అండ్ అగైన్ ఆ పాయింట్ నుంచి ఆ లో పాయింట్స్ నుంచి కూడా అప్ సైడ్కి వెళ్ళి స్ట్రెంగ్త్ ఉందని ఎలా మనకి ఇండికేషన్ ఇస్తుంది. మనం ఆ టైంలో చూస్తున్నప్పుడు డౌన్ సైడ్కి వెళ్ళి అంత అప్ సైడ్కి వెళ్ళిందంటే ఇక్కడి నుంచి బుల్స్ ఇంకా ఫర్దర్గా ఉంటారేమో మనకి ఇండికేషన్ వస్తుంది. మీన్స్ ఒక పాయింట్లో మన మైండ్ని బేరిష్గాను అనుకుందాం, 15 మినిట్ క్యాండిల్, ఆ 15 మినిట్ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడంతా మనం చూస్తుంటే ఒక పాయింట్లో డౌన్ సైడ్కి వచ్చి మన మైండ్ని బేరిష్గాను అండ్ ఒక పాయింట్లో అప్ సైడ్కి వచ్చి మన మైండ్ని బులిష్గాను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించి ఓవరాల్గా ఎవరి దగ్గర అంత స్ట్రెంగ్త్ లేదని ఓపెనింగ్ దగ్గరే క్లోజ్ అయిపోతుంటే నార్మల్ డోజీ, ఓపెనింగ్ దగ్గర నుంచి కొంచెం అప్ సైడ్ వచ్చి క్లోజ్ అవుతుంటే గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంటుంది కాబట్టి మనకు అది బులిష్ స్పిన్నింగ్ టాప్ అవుతుంది. అలా కాకుండా ఓపెనింగ్ దగ్గర నుంచి కొంచెం డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది అనుకోండి బేరిష్ స్పిన్నింగ్ టాప్ ఉంటుంది. బట్ చెప్పండి ఇక్కడ మనం కలర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన థీమ్ ఆ మొత్తం టైం ఫ్రేమ్లో బుల్స్ అండ్ బేర్స్ ఇద్దరు కూడా ఫైట్ చేసుకొని ప్రైజ్ని ఎటో పక్క సిగ్నిఫికెంట్గా మూచేయలేకపోయారు. సి జస్ట్ ఓపెనింగ్ నుంచి కొంచెం అప్ సైడ్కి వెళ్ళి క్లోజ్ అయితే గ్రీన్ క్యాండిల్ వచ్చేస్తుంది, ఓపెనింగ్ నుంచి కొంచెం డౌన్ సైడ్కి వచ్చి క్లోజ్ అయితే రెడ్ క్యాండిల్ వచ్చేస్తుంది. బట్ బాడీ సైజ్ చిన్నదిగా ఉండి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ విక్ పెద్దవిగా ఉన్నాయంటే మనం బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఇంకా, బికాస్ కొంచెం అప్ సైడ్ క్లోజ్ అయితే గ్రీన్, కొంచెం డౌన్ సైడ్ క్లోజ్ అయితే రెడ్. ఇక ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సింది విక్కి. అప్ సైడ్ బిగ్గర్ విక్ ఉంది, డౌన్ సైడ్ కూడా బిగ్గర్ విక్ ఉందంటే ఆ మొత్తం టైం ఫ్రేమ్లో అటు ఇటు తిప్పడానికి ప్రయత్నించారు. ఒక టైంలో బేర్స్ కంట్రోల్ తీసుకొని డౌన్ సైడ్, ఒక టైంలో బుల్స్ కంట్రోల్ తీసుకొని అప్ సైడ్, బట్ ఎవరూ కూడా విన్ అవ్వలేకపోయారు కాబట్టి ఓపెనింగ్కి దగ్గరగా ప్రైజ్ ఉంది. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ అన్నింటినీ కూడా మనం న్యూట్రల్, స్పిన్నింగ్ టాప్స్, డోజీస్, నార్మల్ డోజీస్ మొత్తాన్ని కూడా మనం న్యూట్రల్గా చూస్తాం. వీటికి ఒకసారి ఎగ్జాంపుల్స్ని గమనిద్దాం. సో ఇక్కడ డాటెడ్గా మెన్షన్ చేశాను మీకు క్యాండిల్స్ని, వాటిని గమనిస్తూ రండి. బులిష్ స్పిన్నింగ్ టాప్, బులిష్ స్పిన్నింగ్ టాప్, బులిష్ స్పిన్నింగ్ టాప్, బులిష్ స్పిన్నింగ్ టాప్, బ్యారిష్ స్పిన్నింగ్ టాప్, బులిష్ స్పిన్నింగ్ టాప్, ఇది బ్యారిష్ స్పిన్నింగ్ టాప్. బులిష్, బ్యారిష్ అని పిలుస్తున్నామే కానీ ఇవి ఒక న్యూట్రల్ క్యాండిల్స్, వాటి వల్ల అడ్వాంటేజ్ ఏం లేదు. ఇందాక మాట్లాడుకున్న 4 కండిషన్స్ కూడా ఇక్కడ నీడ్ ఏం లేదు. వీటి హై అండ్ వీటి లో ఏది ఫస్ట్ బ్రేక్ అవుతుందో మోస్ట్లీ ఆ డైరెక్షన్లో మూవ్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఇది రీసెంట్ క్యాండిల్సే, వీటి హై అండ్ వీటిలో ఏది ఫస్ట్ బ్రేక్ అవుతుందో ఆ డైరెక్షన్ మూవ్. వీటి హై, వీటి లో, అప్ సైడ్, ఒక్కొక్కటి ఒకసారి గమనిస్తూ వచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ క్యాండిల్ ఒక, ఈ బులిష్ స్పిన్నింగ్ టాప్ ఒక లో బ్రేక్ అయింది, డౌన్ సైడ్కి ఫాల్ అయింది. ఇక్కడ ఈ బులిష్ క్యాండిల్ స్టిక్ ఒక లో బ్రేక్ అయింది, డౌన్ సైడ్కి ఫాల్ అయింది. సో ఇక్కడ హై కూడా బ్రేక్ అయినట్లే కనిపిస్తుంది. ఒకసారి క్యాండిల్స్ ఒక హైని గమనిద్దాం. ఈ బులిష్ స్పిన్నింగ్ క్యాండిల్ ఒక హై 16,764.20, నెక్స్ట్ ఈ బేరిష్ క్యాండిల్ ఒక హై 16,764.10. నియర్ టు 10 పైస్ ఇంక ఇది క్యాండిల్ కానీ పెరుగుంటే ఇక్కడ మనకి స్టాప్ లాస్ ఇట్టేది. బట్ అలా కాకుండా డౌన్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ. ఈ క్యాండిల్స్తో ఇలా బ్రేక్ అయిపోతుంటే నేను బై ఆర్ సెల్ చేయను, నేను వాల్యూ జోన్స్ లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాటిని బేస్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ ఉంటాయి. బట్ ఈ స్పిన్నింగ్ క్యాండిల్నే బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలంటే ఉన్న మెథడ్ అయితే ఇదే. వీటి రిలేటెడ్గా వాటి హై అండ్ లో ఏది ఫస్ట్ బ్రేక్ అవుతుందో ఆ డైరెక్షన్లో ట్రేడ్. ఎందుకంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇది, ఇది డౌన్ సైడ్కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు, అప్ సైడ్కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు, ఎవరు ఫస్ట్ విన్ అవుతున్నారు ఆ డైరెక్షన్లో. ఆ హైక్ తీసుకువెళ్ళినప్పుడు నెక్స్ట్ అగైన్ బేర్స్ డౌన్ సైడ్ తీసుకొచ్చే కదా క్లోజ్ చేశారు ఇక్కడ. సో ఒక పాయింట్లో హై, ఒక పాయింట్లో లో, బట్ అలా కాకుండా బిట్వీన్ మిగిలిపోయింది కాబట్టి ప్రైస్ ఫస్ట్ హై బ్రేక్ అవుతుందా లో బ్రేక్ అవుతుంది దాన్ని బేస్ చేసి కూడా ప్రైస్ యాక్షన్ పరంగా ఎంట్రీస్ తీసుకోవచ్చు. కానీ పర్సనలీ నేను ఈ లాజిక్ బేస్డ్గా అయితే ట్రేడ్స్ అయితే ఎక్కువ ఎగ్జిక్యూట్ చేయను. హై ప్రాబబిలిటీ మనకి వాల్యూ జోన్స్ దగ్గరే కనిపిస్తుంది, లైక్ ఒక సపోర్ట్ దగ్గర, ఒక రెసిస్టెన్స్ దగ్గర, కొన్ని ట్రెండ్ ఛానల్స్ దగ్గర కానీ, ఆ చార్ట్ ప్యాటర్న్స్ దగ్గర కానీ ఫర్దర్ హై మూమెంటమ్ అండ్ మనం అనుకుంటున్న డైరెక్షన్లో క్విక్గా ట్రేడ్ కంప్లీట్ అవ్వడానికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా క్వశ్చన్ మార్క్ జోన్స్ని నేను పర్సనలీ ట్రేడ్ అయితే చేయను. బట్ ఇక్కడ కనిపిస్తున్న క్యాండిల్స్ని అయితే బులిష్ అలాగే బేరిష్ స్పిన్నింగ్ టాప్లో చూస్తాం. కానీ బులిష్ అండ్ బేరిష్గా పిలవాల్సిన నీడ్ లేదు వీటిల్ని. ఇవి ఒక క్వశ్చన్ మార్క్ జోన్స్, ఎటు సైడ్ బ్రేక్ అవుతున్నాయి ఫస్ట్, డౌన్ బ్రేక్ అవుతుందా అప్ బ్రేక్ అవుతుందనే దాన్ని బట్టి ఫర్దర్ డైరెక్షన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిసైడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక బేరిష్ స్పిన్నింగ్ టాప్, డౌన్ సైడ్ బ్రేక్ అయింది. ఇక్కడ బులిష్ స్పిన్నింగ్ టాప్, ఇక్కడ కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయింది. ఇది మోస్ట్లీ మనకి సపోర్ట్స్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర, కన్సాలిడేట్ అవుతున్న దగ్గర చూడండి. ఇక్కడ ఒక డైరెక్షనల్గా మూవ్ ఏం లేదు, ఇలాంటి దగ్గరే ఫామ్ అవుతుంటాయి. ఒక డైరెక్షనల్ మూవ్ ఉన్నప్పుడు ఇవి మనకు కనిపించవు, ప్రైస్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు. ప్రైస్ ఎటు మూవ్ అవ్వాలని క్వశ్చన్ మార్క్ జోన్లో ఉంటుంది చూసారా, అక్కడే కనిపిస్తుంటాయి. సో ఎవరైతే ఫస్ట్ మూవ్ చేయగలుగుతారో ప్రైస్ని హైకి, ఆ పర్టికులర్ స్పిన్నింగ్ టాప్ ఒక హైక్ కానీ లో కానీ పాసిబిలీ ఆ డైరెక్షన్లో మూవ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కేవలం ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని కాకుండా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్గా ట్రేడ్స్ తీసుకోవడం అనేది పర్సనలీ నేను ప్రిఫర్ చేసేది.
సి ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ కి మనం మూవ్ అవుతున్నాం. నేను ఈ పర్టికులర్ క్యాండిల్ స్టిక్స్ కి అండ్ నెక్స్ట్ మాట్లాడుకోబోతున్నా బేరిష్ అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. బట్ ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఇవి. సి మీరు క్యాండిల్ స్టిక్ లో ఆల్రెడీ ప్రో అయితే పర్లేదు, బట్ బిగినర్స్ కి చెప్తున్నాను. నేను దీన్ని ఎలా అయితే చెప్తానో మీరు అలా గుర్తుంచుకున్నారంటే మీరు ఎక్కడ ఇవి వస్తున్నా ఈజీగా వాటి అబ్జర్వేషన్ని చేయగలరు, నెక్స్ట్ ఏం చేయాలని ఒక డిసిషన్ తీసుకోగలరు. లేదు మీకు ఎలా ఉందో, థియరిటికల్గా ఎలా ఉందో అలానే గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నించారంటే ఎగ్జామ్లో మనం ఒక వాటికి ఆన్సర్ రాస్తున్నప్పుడు ఆన్సర్ ఏనా బీనా అని కన్ఫ్యూజన్లో ఉండిపోతాం చూసారా. మనకి తెలుసుంటుంది ఏదో, బట్ మనం ఆన్సర్ ఇవ్వలేము అక్కడ. అలానే అయిపోతుంది ట్రేడింగ్లో కూడా. మనకు అర్థమై ఉంటుంది ఇక్కడ, ప్రాక్టీస్ చేస్తుంటాం కూడా, బట్ ఇన్ రియాలిటీ ట్రేడింగ్లోకి వస్తున్నప్పుడు మనం దాన్ని సరిగ్గా ఇంటర్ప్రిటేట్ చేయలేం. వీడికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంది. ఫస్ట్ దానికి హ్యామర్, సెకండ్ దానికి హ్యాంగింగ్ మ్యాన్, థర్డ్ దానికి ఇన్వర్టెడ్ హ్యామర్, ఫోర్త్ దానికి షూటింగ్ స్టార్. అండ్ ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ని బులిష్ గాను, సెకండ్ క్యాండిల్ని బేరిష్ గాను, థర్డ్ క్యాండిల్ని బులిష్ గాను, ఫోర్త్ క్యాండిల్ని బేరిష్ గాను మనం గమనిస్తూ ఉంటాం. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలానా చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా. ఫస్ట్ రెండు ఒకేలా ఉన్నాయి. బాడీ ఏముంది, అంత చిన్న బాడీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా? కింద అంత పెద్ద విక్ ఉంది కదా. కాబట్టి మీరు గమనించండి, ఫోరెక్స్ మార్కెట్లో ఈ రెండింటిని కూడా బులిష్ పిన్ బార్స్ అంటారు, పిన్ బార్ అంటారు. ఈ రెండింటిని కూడా బేరిష్ పిన్ బార్ అంటారు. అక్కడ అన్ని నేమ్స్ ఉండవు, ఓకేనా? సో బులిష్ పిన్ బార్ ఈజ్ నథింగ్ బట్ కింద బిగ్ విక్ ఉంటూ పైన చిన్న బాడీ ఉంటుంది. ఆ బాడీ కలర్ ఏదైనా అవ్వనివ్వండి, నేను మీకు స్టార్టింగ్లో చెప్పడానికి ప్రయత్నించింది అదే. బాడీ కలర్దే ఉంది. ఓపెనింగ్ నుంచి కొంచెం అప్సైడ్ వెళ్తే గ్రీన్, కొంచెం డౌన్ సైడ్కి వస్తే రెడ్. బాడీ వల్ల మనకి నిజంగా చెప్పాలంటే ఉపయోగం ఏం లేదు. మన క్యాండిల్ స్టిక్లో కొద్ది క్యాండిల్స్నే బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్ స్టిక్ అనాలిసిస్, సైకాలజీ అనాలిసిస్ అంతా కూడా విక్ పైన ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను, క్లోజింగ్ హైకి నియర్గా ఉంటే బులిష్, క్లోజింగ్ లోకి నియర్గా ఉంటే బేరిష్. ఇక్కడెక్కడ ఉంది క్లోజింగ్? ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఎక్కడుంది హైకి నియర్గానే ఉందా ఈ క్లోజింగ్, లేకపోతే లోకి నియర్గా ఉందా? ఇక్కడ క్లోజింగ్ అండ్ హై రెండు ఒకటే. సో ఇది ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఇంపార్టెంట్, సపోర్ట్స్ దగ్గర ఫామ్ అవుతున్నా, ఆర్ ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసి ప్రైస్ ఇలా వస్తున్నప్పుడు ఇలాంటి ఏరియాస్లో మనకి ఫామ్ అవుతున్నా, గ్రీన్ ఆర్ రెడ్ ఏదైనా ఫామ్ అవుతున్నా ఇంపార్టెంట్గానే చూస్తాం. అలాగే ఇక్కడ గమనించండి, ఓపెనింగ్ ఇక్కడ, క్లోజింగ్ ఇక్కడ. సో క్లోజింగ్ ఎక్కడికి దగ్గరగా ఉంది, హైకా లోకా? లోకి. సో ఇది మనం బేరిష్. అలాగే ఇది కూడా ఓపెనింగ్ ఇక్కడ, క్లోజింగ్ ఇక్కడ, లో క్లోజ్ ఒకటే. సో ఇది కూడా బేరిష్. సో విక్ ఉంటున్నప్పుడు, విక్ చాలా పెద్దదిగా ఉంటున్నప్పుడు క్లోజింగ్ ఎక్కడుంది, హైకి లోకి ఇన్ బిట్వీన్ ఉండిపోతుంటే న్యూట్రల్, హైకి దగ్గరగా ఉంటుంటే బులిష్, లోకి దగ్గరగా ఉంటుంటే బేరిష్. బట్ ఈ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయా, ఫోర్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయా, వీటికి ఒక్కొక్క నేమ్ అనుకున్నాం కదా, అవి ఫామ్ అవుతున్న లొకేషన్ బట్టి అవి బుల్లిష్ ఆర్ బేరిష్ అని డిసైడ్ చేస్తుంటారు. ఫస్ట్ హ్యామర్, హ్యామర్ ఆర్ పిన్ బార్. ఇంకొక నేమ్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, సో స్టార్టింగ్ ఎప్పుడో నేను నేర్చుకున్నప్పుడు క్యాండిల్ స్టిక్స్ హ్యామర్ అని విన్నాను, అండ్ ఇంకొక వెబ్సైట్లో చూస్తే పిన్ బార్ అని ఉంది. ఈ పిన్ బార్ అని సెర్చ్ చేస్తే మళ్ళీ హ్యామరే వస్తుంది. ఈ రెండింటికి ఏంటి ఇలా ఉంది, ఈ రెండింటిలో డిఫరెన్స్ ఎక్కడో ఉందని వెతకడానికి ట్రై చేశాను చాలా టైం వరకు. ఎక్కడో ఏదో ఉంది లాజిక్, ఎక్కడో ఏదైనా ఉంటుంది వెబ్సైట్స్ అని చూడడానికి చూశాను. కాబట్టి చెప్తున్నాను, ఒక నేమ్కి ఇంకొక నేమ్ కూడా ఉంటుంది. కాబట్టి ఏవేవైతే డబల్ నేమ్స్ ఉంటాయనిపిస్తుందో ఆ నేమ్స్ అన్నింటినీ కూడా చెప్తున్నాను, సో దట్ మీరు ఫర్దర్గా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎవరైనా పిన్ బార్ అని కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదని. హ్యామర్ అంటే పిన్ బార్, హ్యామరే కాదు, ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని ప్యాటర్న్స్కి పిన్ బార్ అనే అంటారు. బులిష్ పిన్ బార్, బేరిష్ పిన్ బార్ అంతే. ఫారెక్స్ మార్కెట్స్లో ఎక్కువగా పిన్ బార్ అని అంటారు, హ్యామర్ అని ఎక్కువ మాట్లాడరు. సో ఇక్కడ హ్యామర్ అంటే, ఇక్కడ ఇందాక మనం హ్యామర్ని చూసాం కదా, అక్కడ మనకు ఎలా ఉంది కంప్లీట్గా ఇలా ఉంది. సో ఇలా ఉన్నా హ్యామరే, కొంచెం పైన విక్ ఇలా ఉన్నా హ్యామరే, ఆర్ ఇంత ఇలా ఉండి ఇలా ఉన్నా సరే అది హ్యామరే. విక్ పెద్దదిగా ఉంది డౌన్ సైడ్. ఇన్ సింపుల్ టర్మ్స్ బాడీ కంటే విక్ పెద్దదిగా ఉండాలి, ఆ బాడీ హైకి దగ్గరగా ఉండాలి అంతే. మీరు థియరిటికల్లీ చూడడానికి ప్రయత్నిస్తే బాడీ కంటే విక్ 2 times ఉండాలని చెప్తారు, బట్ మనం మెజర్ చేయలేం కదా. బట్ మనం కంటితో చూస్తున్నప్పుడు బాడీ ఉంటున్న దానికంటే విక్ పెద్దదిగా ఉంటూ ఆ బాడీ హైకి దగ్గరగా ఉందంటే దాన్ని మనం హ్యామర్ అని పిలవచ్చు. అండ్ హ్యామర్ గ్రీన్ కలర్లోనే ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు, వాటి మధ్యలో డిఫరెన్స్ ఉండాలి కదా అని చెప్పి గ్రీన్ రెడ్ పెట్టాను ఇక్కడ. బట్ ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ఫోర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వేటికి కూడా కలర్ని డిఫైన్ చేయొద్దు, అవి కలర్ అలానే ఉండాలి, అలా ఉంటేనే అలా అని డిఫైన్ చేయొద్దు. వీటి యొక్క నేమ్స్ వాటి లొకేషన్ని బట్టి మారుతాయి, నేమ్స్కి కలర్కి రిలేషన్ లేదు, ఇది గుర్తుంచుకోండి బాగా. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న దగ్గరే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అంతటిని డైవర్ట్ చేసేస్తాం, యూజ్ ఉండదు నెక్స్ట్. సో క్యాండిల్ స్టిక్ కలర్ ఏదైనా అవ్వనివ్వండి, రెడ్ అవ్వనివ్వండి, గ్రీన్ అవ్వనివ్వండి, ఒకవేళ ఈ క్యాండిల్ స్టిక్ ప్రైస్ ఫాలో కానీ ఫామ్ అయింది అంటే దెన్ ఇక్కడ నుంచి రివర్సల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక ఇండికేషన్ ఈ క్యాండిల్ స్టిక్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. దెన్ అప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్ని మనం హ్యామర్ అంటాం, అది రెడ్ అవ్వచ్చు గ్రీన్ అవ్వచ్చు. బట్ మరి ఇందాక ఇక్కడ రెడ్ కలర్ని చూపించి హ్యాంగింగ్ మ్యాన్ అని చెప్పారు, డిఫరెన్సియేషన్ కోసం చెప్పాను, అది హ్యాంగింగ్ మ్యానే. హ్యాంగింగ్ మ్యానా హ్యామరా అనేది డిపెండింగ్ అపాన్ లొకేషన్, ఏ లొకేషన్ దగ్గర క్యాండిల్ ఫామ్ అవుతుంది దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ రెడ్ ఆర్ గ్రీన్ ఫామ్ అవుతుందంటే అది హ్యామర్. అండ్ ఆ సేమ్ క్యాండిల్ స్టిక్ ఒకవేళ ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతుందంటే అది హ్యాంగింగ్ మ్యాన్. హ్యాంగింగ్ మ్యాన్ అంటే రెడ్ కలర్ ఉండాల్సిన నీడ్ లేదు, గ్రీన్ కలర్ కూడా ఉండొచ్చు,
బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, ఇంత పెద్ద విక్ ఉన్నప్పుడు ప్రైస్ యాక్షన్ ఫోకస్ అంతా విక్ పైకి వెళ్ళాలి, బాడీ పైకి వెళ్ళకూడదు, ఓన్లీ ఫోకస్ విక్ పైన చేయండి, ఇక్కడ కొంచెం వచ్చి క్లోజ్ అయింది, డౌన్ సైడ్ క్లోజ్ అయింది కదా అని దీనికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలని చూడొద్దు. ఇఫ్ ఇదే క్యాండిల్ మనకి ప్రైస్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు కానీ ఫామ్ అయితే ఇది మనం హ్యామర్ అనే అంటాం, హ్యాంగింగ్ మ్యాన్ అని చెప్పి అనం. సో ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ లైక్ ఒక థార్ హ్యామర్ లాగా విక్ పెద్దదిగా ఉంటూ పైన బాడీ చిన్నదిగా ఉంటూ అండ్ ఆ క్లోజింగ్ కూడా హైకి దగ్గరగా ఉంటే ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతూ ఉంటే బులిష్గా హ్యామర్ అని పిలుస్తూ ఉంటారు, ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు అప్సైడ్ ఫామ్ అవుతుంటే బేరిష్గా హ్యాంగింగ్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు. డిపెండింగ్ అప్ ఆన్ లొకేషన్ వాటి మీనింగ్ మారిపోతుంది. సో ప్రీవియస్గా చెప్పుకున్నట్లు బులిష్ క్యాండిల్స్ ఎప్పుడు కూడా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు, ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు అక్కడ ఫామ్ అవుతుంటే ఇంపార్టెన్స్ ఇస్తాం అనుకున్నాం. అలానే ఈ టూ క్యాండిల్స్ కూడా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు, ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చి అక్కడ ఫామ్ అవుతున్నప్పుడే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి చూస్తాను. ఫస్ట్ ది హ్యామర్, దెన్ అప్పుడు మనం హ్యామర్ అని పిలుస్తాం. ఈ హ్యామర్ ఒక సైకాలజీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హ్యామర్ ఎప్పుడు ఫామ్ అవ్వాలి? డౌన్ సైడ్కి ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు. సో క్లియర్లీ ఇక్కడ మనకి సెల్లింగ్ కనిపిస్తుంది, ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది. సో ప్రతి ఒక్క క్యాండిల్ని కూడా బేర్స్ కంట్రోల్ చేస్తూనే వచ్చారు. మరి ఇక్కడ కూడా బేర్స్ ఒక స్ట్రెంగ్త్ ఉంటే ఈ క్యాండిల్ కూడా రెడ్లో క్లోజ్ అయ్యేది, అలా కాలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక పాయింట్లో ప్రైస్ ఒక లోకి వెళ్ళిన తర్వాత ఆ లో నుంచి చాలా దూరం మూవ్ అయ్యి హైకి దగ్గరగా క్లోజింగ్ ఉంది, ఇన్ బిట్వీన్ లేదు. బుల్స్ బేర్స్ ఇద్దరు ఫైట్ చేసుకొని ఇన్ బిట్వీన్ క్లోజ్ అవ్వలేదు, ఒక స్పిన్నింగ్ టాప్లానో ఒక డోజీలానో క్లోజ్ అవ్వలేదు, హైకి దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది. సో అక్కడ ఎవరు డామినేట్ చేస్తున్నట్టు, బుల్సా బేర్సా? బుల్స్ డామినేట్ చేస్తున్నారు. అండ్ దానికి ముందు కూడా ఎలాగో సెల్లర్స్ ఉన్నారు కాబట్టి, స్ట్రాంగ్గా సెల్లింగ్ యాక్టివిటీ వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ అలా ప్రైస్ ఫాలో అవుతూ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి కానీ ఈ క్యాండిల్ ఫామ్ అయ్యింది అంటే, దెన్ అప్పటి వరకు బుల్స్ వెయిట్ చేసి ఆ పర్టికులర్ లెవెల్ వచ్చాక బేర్స్ని డామినేట్ చేసి ప్రైస్ని అప్సైడ్కి తీసుకువెళ్తారు. అలా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు బుల్స్ ఎంటర్ అయ్యారని మనకి సిగ్నల్ ఇచ్చేది ఈ హ్యామర్, అర్థమవుతుంది కదా? సో చూడండి ఎక్కడ ఫామ్ అవుతుంది, దానికి ముందున్న క్యాండిల్ స్టిక్స్ని బట్టి థీమే మారిపోతుంది. దీనికి ముందు ప్రైస్ ఫాలో అవుతూ ఉండి ఈ క్యాండిల్ ఫామ్ అయితే బుల్స్ని డిఫెండ్ చేయడానికి బేర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి బేర్స్ కిందకి తీసుకువెళ్ళిన ప్రైస్ని కూడా అక్కడి నుంచి డిఫెండ్ చేసి పైకి తీసుకొచ్చి హైకి దగ్గరగా క్లోజ్ చేశారు. సో ఇక్కడి నుంచి కూడా రివర్సల్ వచ్చి పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని, ఈ హ్యామర్కి అబో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు, ఆ హై బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ట్రేడ్స్ తీసుకునే ప్రయత్నం, ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది హ్యామర్. మరి హ్యాంగింగ్ మ్యాన్ పరిస్థితి ఏంటి? విక్ పెద్దదిగా ఉన్నప్పుడు కలర్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని చెప్పారు. మరి రెడ్ కలర్లో ఉంటే హ్యాంగింగ్ మ్యానా? లేదు, గ్రీన్ కలర్లో ఉన్న హ్యాంగింగ్ మ్యానే. ఈ హ్యాంగింగ్ మ్యాన్ ఒక సైకాలజీ ఏంటంటే, మనకి నార్మల్గా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఈ టైపే కనిపించింది అనుకోండి, రెడ్ కానీ గ్రీన్ కానీ, మనం ఎలా అర్థం చేసుకున్నాం, ప్రీవియస్గా సెల్లర్స్ ఉన్నారు, సో దట్ మనకి సెల్లర్స్ కిందకి పుష్ చేసిన బయర్స్ ఎంట్రీ ఉంది, బయర్స్ ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి లోకి దూరంగా క్లోజ్ అయింది అప్సైడ్ అన్న ఇండికేషన్ బులిష్గా మనం చూసినప్పుడు, ఈ సేమ్ క్యాండిల్ ఇక్కడ బేరిష్గా ఎలా చూస్తున్నామంటే, ఇప్పటి వరకు ఉన్నది బుల్సే, సో అక్కడ డౌన్ సైడ్కి వెళ్ళాక టాప్ సైడ్కి తీసుకొచ్చి క్లోజ్ చేయడంలో సర్ప్రైజ్ ఏం లేదు. ప్రీవియస్గా కంప్లీట్గా బుల్స్ ఉన్నారు, ఎక్కడ కూడా బేర్స్ ఒక ప్రెజెన్స్ ఉందనే ఒక ఇండికేషన్ మనకి లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఓపెనింగ్ హై అవుతున్నా, ప్రీవియస్ క్యాండిల్స్ కంటే హైలోనే ఓపెన్ అవుతున్నా, ప్రైస్ ఒక పాయింట్లో డౌన్ సైడ్కి ఫాలో అయింది. ఇది మనకి ప్రీవియస్ క్యాండిల్స్లో కనిపించట్లేదు, ఈ ప్రెజెన్స్ కనిపించట్లేదు, బేర్స్ ఒక ప్రెజెన్స్ కనిపించట్లేదు. సో ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఒక టైంలో మనం చూస్తే ఇక్కడ నుంచి ఇలా ప్రైస్ డౌన్ సైడ్ కూడా మూవ్ అయింటుంది, ఒక రెడ్ క్యాండిల్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ క్లోజింగ్ అప్సైడ్కి వచ్చి క్లోజ్ అయింది, హైక్ దగ్గరగానే క్లోజ్ అయింది, బులిషే. కానీ ప్రీవియస్గా బులిష్గానే ఉంది యాక్టివిటీ, ఇప్పుడు బులిష్ అనుకోవడం వల్ల స్పెషల్ ఏం లేదు ఆ క్యాండిల్కి. ఇప్పుడు కూడా బుల్స్ డిఫెండ్ చేసి పైకి తీసుకొచ్చి క్లోజ్ చేశారు, కానీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ప్రీవియస్ లెవెల్స్ కంటే ఆ పర్టికులర్ పాయింట్లో బేర్స్ తమ ప్రెజెన్స్ని చూపించారు, డౌన్ సైడ్కి తీసుకువెళ్ళి మేము ఉన్నామని ఎలా వాళ్ళ ప్రెజెన్స్ని చూపించారు కాబట్టి, ఇఫ్ అప్సైడ్కి ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఈ క్యాండిల్ ఫామ్ అయిందంటే, దెన్ ఎలాగో ప్రీవియస్గా బులిష్ మూవ్ ఉంది, సో ఈ యాక్టివిటీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కానీ ఆ రీతి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ సెల్ చేద్దామని కానీ బేర్స్ ఇక్కడ ఎంటర్ అయి ఉండొచ్చు, ఫర్దర్గా వాళ్ళ యాక్టివిటీని చూపించవచ్చు. కాబట్టి అప్సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్ని, సేమ్ క్యాండిల్ని బేరిష్గా చూస్తుంటారు, అది గ్రీన్ కానీ రెడ్ కానీ ఏది ఫామ్ అవుతున్నా బేరిష్గా చూస్తుంటారు. ఒకవేళ అక్కడ లెవెల్ కూడా ఉందంటే, రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఉందంటే, దాని ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం, అది బేరిష్గా ఉంటుందనే ఒక ప్రయత్నం క్యాండిల్ స్టిక్స్లో మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్స్ని గమనిద్దాం. హ్యామర్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్ వీటి రెండింటిని కంబైన్డ్గా ఎగ్జాంపుల్స్తో గమనిద్దాం. డౌన్ సైడ్కి ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు కనిపిస్తుంటే మనకి హ్యామర్, అప్సైడ్కి ప్రైస్ వెళ్తున్నప్పుడు ఆ సిమిలర్ షేప్ మనకు కనిపిస్తుంటే హ్యాంగింగ్ మ్యాన్. సో చెప్పండి ఇక్కడ ప్రైస్ ఫాలో అవుతుంది, ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి? హ్యామర్. అండ్ అగైన్ ఈవెన్ ఇక్కడ ప్రైస్ ఫాలో అవుతుంది, ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి? హ్యామర్. ఇక్కడ ప్రైస్ పెరిగింది, పెరిగాక ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి? హ్యాంగింగ్ మ్యాన్. బికాస్ ఇది అప్సైడ్ ప్రైస్ మూవ్ అండ్ ఈవెన్ గ్యాప్ అప్ టాప్లో ఫామ్ అవుతున్నది కాబట్టి హ్యాంగింగ్ మ్యాన్. ఇక్కడ కనిపిస్తున్నవి ఎగ్జిస్టింగ్ ట్రెండ్ అంతా అప్సైడే ఉంది కదా, సో ఇవి కూడా మనం హ్యాంగింగ్ మ్యాన్లోనే చూడొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది
ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అయింది, టాప్లో ఫామ్ అవుతున్నది. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను, ఇక్కడ గమనించండి, ఇది ప్రైస్ అప్ సైడ్, ఇంకా ఎగ్జాస్ట్ అవుతుంది బులిష్ మూవ్ అనుకునే దగ్గర ఈ హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. అలా చూసుకుంటూ వస్తే మల్టిపుల్ ప్లేసెస్లో ఇలా ప్రైస్ ఫాలో అవుతుంది, ఇక్కడ మనకి హ్యామర్ ఫామ్ అయింది. కంటిన్యూస్గా ప్రైస్ డౌన్ సైడే కదా ఉంది, ఇది ఫామ్ అవుతుంది మన హ్యామర్లా చూడొచ్చు. అండ్ ఇది గమనించండి, ప్రైస్ ఫాలో అవుతుంది హ్యామర్. ఇది గమనించండి, ప్రైస్ టాప్ సైడ్కి వచ్చింది హ్యాంగింగ్ మ్యాన్, ప్రైస్ ఫాలో అయింది ఇక్కడ చూడండి హ్యామర్. సో ఎప్పుడు మనం ట్రేడ్ చేయాలి, మనకు ఒక వాల్యూ జోన్ లైక్ ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ మనకు ఉండాలి. ప్రైస్ ఫాల్లో మనకి ఇది కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక హ్యామర్. అండ్ హ్యామర్ని మనం ట్రేడ్ చేయాలంటే ఆ హ్యామర్ సపోర్ట్ దగ్గర ఫామ్ అయి ఉండాలి. అండ్ మన ఎంట్రీని హ్యామర్ అబౌవ్ బ్రేక్అవుట్లో ప్లాన్ చేయొచ్చు. ఈ పర్టికులర్ హ్యామర్ పైన ఏ క్యాండిల్ ఒక బాడీ క్లోజ్ అవుతుందో ఆ టైమ్స్లోనే మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ ప్రైస్ అప్ సైడ్కి వచ్చింది కానీ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, బాడీ ఫామ్ అవ్వలేదు. సో ఈ క్యాండిల్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. ఈ క్యాండిల్ మన హ్యామర్ క్యాండిల్కి అబో ప్రైస్ క్లోజ్ అవుతూ ఉండడం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ క్యాండిల్ దగ్గర మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసి ఈ క్యాండిల్లోనే మనం స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. ఆ హ్యామర్కి సంబంధించిన లో కూడా దగ్గరగానే ఉందనుకుంటే హ్యామర్ లోన్ కూడా మనం స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. హ్యాంగింగ్ మ్యాన్ విషయానికి వస్తే ఇక్కడ గమనిస్తే ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్గా యాక్ట్ అయిన లెవెల్ దగ్గరికి ప్రైస్ వచ్చి ప్రైస్ బ్రేక్ అయింది. ప్రైస్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చాక అగైన్ ఆ జోన్ దగ్గరికి వస్తుంది, ఆ జోన్ని కూడా బ్రేక్ చేసింది. ఇప్పుడు అది రెసిస్టెన్స్ అయింది. అండ్ ఇప్పుడు రెసిస్టెన్స్ని కూడా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన వెంటనే మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అవుతుందంటే ఎగ్జిస్టింగ్ బుల్స్ ఒక స్ట్రెంత్ని బేర్స్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, బేర్స్ ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కేసులో ఫ్రెష్గా సెల్ చేస్తామా లేదనేది పక్కనుంచితే మనకున్న బులిష్ పొజిషన్స్కి వెరీ నియర్గా ఉన్న స్టాప్ లాస్ని పెట్టడం అనేది ప్రైమరీ, ఆర్ ఎగ్జిట్ అవ్వడం అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. సో ఇలా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఫామ్ అవుతున్న హ్యాంగింగ్ మ్యాన్కి మాత్రమే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. బికాస్ ఈ హ్యామర్స్ కానీ హ్యాంగింగ్ మ్యాన్స్ కానీ చార్ట్ పైన బోల్డ్ ఫామ్ అవుతుంటాయి. 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇలాంటివి మనం హండ్రెడ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ వాటి వల్ల మనకి యూజ్ లేదు. ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు హ్యామర్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు హ్యాంగింగ్ మ్యాన్. ఎగ్జాంపుల్స్ గమనించే ముందు అగైన్ చెప్తున్నాను, అక్కడ రెడ్ క్యాండిల్ ఉన్న ఒకటే, గ్రీన్ క్యాండిల్ ఉన్న ఒకటే. కలర్కి ఈ పర్టికులర్ పిన్ బార్స్లో మీన్స్ హ్యామర్ కానీ హ్యాంగింగ్ మ్యాన్ కానీ షూటింగ్ స్టార్ కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ ఈ 4 క్యాండిల్ స్టిక్స్ వేటికి కూడా బాడీ ఆఫ్ ద కలర్తో రిలేషన్ లేదు. ప్రైస్ డౌన్ సైడ్కి వచ్చి ఫామ్ అవుతున్నప్పుడు ఒక నేమ్ ఉంటుంది, ప్రైస్ అప్ సైడ్కి వచ్చి ఫామ్ అవుతున్నప్పుడు ఇంకొక నేమ్ ఉంటుంది. అవి ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ అనేది బేరిష్ క్యాండిల్ స్టిక్. అగైన్ షూటింగ్ స్టార్లో ఇక్కడ రెడ్ ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు, కలర్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇది ఎక్కడ ఫామ్ అవ్వాలి, బేరిష్ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయితే బెటర్? ప్రైస్ అంతకుముందు బులిష్గా ఉండి అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉండి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒకవేళ మనకి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, సో ఎగ్జిస్టింగ్గా బుల్స్ కంట్రోల్లో ఉన్న ప్రైస్ ఇప్పుడు బేర్స్ చేతుల్లోకి వెళ్తుందని ఒక ఇండికేషన్ మనకు వస్తుంది కదా. సైకాలజీ మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, ఓపెనింగ్ కంటే క్లోజింగ్ బిలో ఉంది, కానీ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఓపెనింగ్ దగ్గర నుంచి ప్రైస్ని ఇలా అప్ సైడ్కి మూవ్ చేయడానికి ప్రయత్నించారు. అండ్ అక్కడ స్టెబిలైజ్ అవ్వక ఈ పాయింట్లోనే మనం గమనిస్తున్నాం అంటే ఫుల్ బులిష్గా కనిపిస్తుంది క్యాండిల్, కానీ అలా జరగలేదు. ప్రైస్ డౌన్ సైడ్కి వచ్చి ఒక లోని ఫామ్ చేసి కొంచెం అబోవ్ వచ్చి క్లోజ్ అయింది, మీన్స్ లోకి దగ్గరగా క్లోజ్ అయిపోయింది. క్లియర్లీ ఇది బేరిష్ క్యాండిల్, మనకు అది అర్థమైపోతుంది. కాబట్టి చెప్తున్నాను క్లోజింగ్ మనకి లోకి దగ్గరగా జరిగింది కాబట్టి అక్కడ గ్రీన్గా ఉన్నా రెడ్గా ఉన్నా రెండు ఒకటే. సో ఇప్పుడు ఈ క్యాండిల్ ఒకవేళ ప్రైస్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ మనకి అప్ సైడ్కి మూవ్ అవుతుంది, ఒక పాయింట్లో మనకి ఈ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడంతా బులిష్ యాక్టివిటీ కనిపిస్తుంది, ఇక్కడ కొంత స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయ్యి ప్రైస్ రివర్సల్ అవుతుందేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకి ఫామ్ అయింది. అండ్ ఆ క్యాండిల్ నుంచి ఇంకో క్యాండిల్కి మూవ్ అయ్యేసరికి ఇక్కడ బుల్స్ ఒక యాక్టివిటీ కనిపిస్తుంది, ఓపెనింగ్ దగ్గర నుంచి అప్ సైడ్కి అయితే తీసుకువెళ్లారు. సో ఈ టైంలో మనకి ఎస్ ఇది ఇంకా బులిష్గానే కంటిన్యూ అవుతుంది అని ఒక ఇండికేషన్, బట్ క్లోజింగ్ వచ్చేసరికి లోకి దగ్గరగా జరిగింది. దెన్ మనకు అప్పుడు ఏమర్థం అవుతుందంటే ప్రీవియస్గా ఉన్న బులిష్ యాక్టివిటీని ఇక్కడ న్యూట్రల్ చేయడానికి ప్రయత్నించారు బేర్స్. అండ్ ఇక్కడ కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నించారు. కంట్రోలింగ్ తీసుకోవడానికి ఎక్కడ ప్రయత్నిస్తున్నారు, షూటింగ్ స్టార్ దగ్గర ప్రయత్నిస్తున్నారు. సో ఈ క్యాండిల్ స్టిక్ ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గర మనకి ఫామ్ అయితే ఇక్కడ వరకు ప్రైస్ని కమాండ్ చేసిన బుల్స్ని బేర్స్ ఓవర్కమ్ చేసి ప్రైస్ డౌన్ సైడ్ తీసుకురావాలని వాళ్ళ ప్రెజెన్స్ని చూపిస్తున్నారని ఇక్కడ అర్థమవుతుంది. కన్ఫర్మేషన్, ఈ క్యాండిల్ లో బ్రేక్ అయ్యి మనకు ఒకవేళ డౌన్ సైడ్ ప్రైస్ ఫాల్ అయిందంటే, ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే దాని అదొక ఫర్దర్ కన్ఫర్మేషన్. సో ఈ లో బ్రేక్ అవుతున్నప్పుడు ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ ఉండి ఈ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ లో బ్రేక్ అవగానే సెల్ ఎంట్రీ మనం తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఈ రెసిస్టెన్స్ అబో కానీ షూటింగ్ స్టార్ అబో కానీ మనం ప్లేస్ చేసి ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, రెడ్ క్యాండిలే ఉండాల్సిన నీడ్ లేదు షూటింగ్ స్టార్ అంటే, గ్రీన్ క్యాండిల్ కూడా ఉండొచ్చు. ఇక్కడ మనకు కావాల్సిందంతా అలా అప్ సైడ్ వెళ్తున్న ప్రైస్ని లోకి దగ్గరగా తీసుకొచ్చి క్లోజ్ చేస్తున్న బేరిష్ ప్రెజెన్స్ మనకు కనిపిస్తుందంటే అది షూటింగ్ స్టార్. అండ్ ఈ కేసులో ఉన్న లాస్ట్ క్యాండిల్ స్టిక్ ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇది కూడా ఇందాక మాట్లాడుకున్న షూటింగ్ స్టార్లానే ఉంది కదా.
సో ఏ కలర్ ఉన్నా పర్లేదు, రెడ్ ఉన్నా పర్లేదు, గ్రీన్ ఉన్నా పర్లేదు అంటున్నారు. మరి దీని ఇన్వర్టెడ్ హ్యామర్ అని ఎందుకు అంటున్నారు? బికాస్ ఇది ఫామ్ అవుతున్న లొకేషన్ బట్టి ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అయింది. షూటింగ్ స్టార్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ప్రైస్ అప్ సైడ్కి వెళ్తూ కనిపించే సెల్లింగ్ ప్రెషర్ని మనం షూటింగ్ స్టార్ అంటుంటే, ప్రైస్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు, ప్రైస్ డౌన్ సైడ్కి వస్తుందంటే అక్కడ బేరిష్ యాక్టివిటీ ఉంది. ఇఫ్ ఇంకొక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే అది సర్ప్రైజ్ ఏం కాదు. కానీ ఒకవేళ మనకు అక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయిందంటే, ఇలా ఫామ్ అయిందంటే, దెన్ బుల్స్ ఒక టైంలో వాళ్ళ ప్రెజెన్స్ ని చూపించారు. ఉన్న ప్రైజ్ నుంచి అప్ సైడ్కి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి పైకి తీసుకువెళ్దాం ప్రైజ్ అని వాళ్ళు ప్రయత్నించారు. బట్ ఫైనలీ బేర్సే కంట్రోల్ చేసి లో దగ్గరగానే క్లోజ్ చేశారు. ఇది బులిష్ క్యాండిలా బేరిష్ క్యాండిలా అంటే బేరిష్ క్యాండిలే. బట్ ఎక్కడ ఫామ్ అయింది? అది డౌన్ సైడ్. ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అయింది. పెద్ద విక్ ఉంది పైన, చిన్న బాడీ. మరి అంత పెద్ద విక్ ఉందంటే టాప్ సైడ్కి ఒక టైంలో ప్రైస్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేయగలిగారంటే, అప్పటి వరకు ఉన్న ప్రైస్ యాక్షన్ లో బుల్స్ ఒక ప్రెజెన్స్ ఇంత స్ట్రాంగ్ గా కనిపించలేదు. కానీ ఆ టైంలో స్టార్ట్ అయింది, బుల్స్ ప్రెజెన్స్ స్టార్ట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ అదొక సపోర్ట్ అయితే, దెన్ అప్పటి వరకు ఉన్న బేరిష్ యాక్టివిటీని డిఫెండ్ చేయడానికి బుల్స్ ఎంటర్ అవుతున్నారు అని ఒక ఇండికేషన్ మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ ఇస్తుంది. సో ఇన్వర్టెడ్ హ్యామర్ హై మనకి బ్రేక్ అవుతుంటే అదొక ఫర్దర్ కన్ఫర్మేషన్. ఈ సపోర్ట్ బిలో ఆర్ ఇన్వర్టెడ్ హ్యామర్ బిలో మనం స్టాప్ లాస్ ని ప్లేస్ చేసి ట్రేడ్ ని బులిష్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్దర్ గా వస్తున్న క్యాండిల్ స్టిక్ క్లోజ్ తర్వాత ఆ నెక్స్ట్ వస్తున్న క్యాండిల్ కన్ఫర్మ్ చేస్తుంటే, నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ కన్ఫర్మ్ చేస్తుంటే, హై అబౌ ఉంటుంటే మనకి ఫర్దర్ బులిష్ కన్ఫర్మేషన్ ఆ క్యాండిల్ ఇస్తున్నట్టు. లైక్ ఇలా ప్రైస్ ఫాలో అవుతుంది, ఒక పాయింట్ కి వచ్చేసరికి మనకి క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఆ క్యాండిల్ కి సంబంధించి క్లోజింగ్ లోకి దగ్గరగానే ఉంది, బేరిష్ క్యాండిలే. కానీ ఇంకా మిగతా ఏ క్యాండిల్స్ లో కూడా బుల్స్ ఒక ప్రెజెన్స్ స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. అప్పటి వరకు బేర్స్ ఒక కంట్రోల్ అంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ప్రైస్ యాక్షన్ లో. కానీ సడన్ గా బుల్స్ ప్రైస్ ని మూవ్ చేయగలిగారు అప్సైడ్. అప్సైడ్ ప్రైస్ మూవ్ అయింది, క్లోజ్ అవ్వలేదు. ఓకే, బుల్స్ స్ట్రాంగ్ గా లేరు ఆ పాయింట్ కి, ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ కి బుల్స్ దగ్గర అంత స్ట్రెంగ్త్ లేదేమో. కానీ బుల్స్ ఒక ప్రెజెన్స్ అయితే ఉంది, గుర్తుంచుకోవాలి. బుల్స్ ప్రెజెన్స్ మాత్రమే ఉంది, అది బులిష్ క్యాండిల్ కాదు. ఆర్ బుల్స్ దగ్గర స్ట్రెంగ్త్ ఉన్నట్టు కాదు, బుల్స్ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది అని మనం ఎప్పుడు అనుకోవాలి. ఏ హై పాయింట్ నుంచి అయితే బేర్స్ కంట్రోల్ చేసి డౌన్ సైడ్ తీసుకొచ్చారు, అగైన్ ఈసారి వస్తున్న క్యాండిల్స్ ఈ హై ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, దెన్ ఇక్కడ ఎంటర్ అయిన బేర్స్ ప్రైజ్ ని కంట్రోల్ తీసుకున్నారు, ప్రైజ్ ని అప్ సైడ్ కి మూవ్ చేస్తారు అని ఒక ఇండికేషన్ ఇన్వర్టెడ్ హ్యామర్ హై ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తే వస్తుంది. సో ఇది ఇన్వర్టెడ్ హ్యామర్. చార్ట్ పైన ఎగ్జాంపుల్స్ ని గమనిద్దాం. సో థియరిటికలీ ఇందాక అనుకున్నట్టు ఈ టూ క్యాండిల్స్ ని మనం షూటింగ్ స్టార్ అని పిలుస్తుంటాం, అండ్ ఈ సేమ్ టూ క్యాండిల్స్ ని ఇన్వర్టెడ్ హ్యామర్ అని పిలుస్తుంటాం, అండ్ ఈవెన్ పిన్ బార్ అని కూడా పిలుస్తూ ఉంటాం. పిన్ బార్ ని పక్కన ఉంచండి. షూటింగ్ స్టార్, ఇన్వర్టెడ్ హ్యామర్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇందాక మనం అనుకుంది, ఇఫ్ మనకి ప్రైస్ ర్యాలీ అవుతూ అప్ సైడ్కి వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ స్టిక్స్ మనకు కనిపిస్తూ, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఏదైనా రెసిస్టెన్స్ కానీ, మనం డ్రా చేసిన రెసిస్టెన్స్ కానీ, ఆ ట్రెండ్ లైన్ కారణంగా ఫామ్ అవుతున్న రెసిస్టెన్స్ ఆర్ ఫిబొనాచి ఆర్ ఇతర ఏ పర్టికులర్ ప్యాటర్న్ అయినా అక్కడ రెసిస్టెన్స్ ఆర్ సప్లై ఉందని ఎలా ఇండికేషన్ ఇస్తూ ఉంటే, ఇది ఫర్దర్ కన్ఫర్మేషన్ గా వీటి లో బ్రేక్ అయ్యి కానీ ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంటే, దెన్ మనం అదొక సెల్లింగ్ ఆపర్చునిటీలా చూస్తాం, బేరిష్ గా చూస్తాం. అలాగే ప్రైస్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతూ ఒక సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు కానీ, ఆ ఒక డిమాండ్ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు కానీ ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కనిపిస్తుంటే, బయర్స్ ఒక ఎంట్రీగా భావిస్తూ ఇక్కడ డిమాండ్ జోన్ అండ్ ఇక్కడ బయర్స్ ఒక ప్రెజెన్స్, వీటి హై బ్రేక్ అవుతుంటే ఫర్దర్ కన్ఫర్మేషన్ లో చూస్తూ ఈ హై అబౌ కూడా మనం బులిష్ ఆర్ బయింగ్ యాక్టివిటీ తీసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఒకసారి చార్ట్ పైన ఇలా ఫామ్ అవుతున్న క్యాండిల్స్ ని గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గమనించండి, డాట్స్ ని గమనిస్తూ రండి. సో ఇదేంటి పర్టికులర్గా? ఓవరాల్ ప్రైస్ అయితే మనకి ఫాలో అవుతుంది, ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఇన్వర్టెడ్ హ్యామర్లానే చూడొచ్చు. ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ బులిషా బెరిషా చూడొద్దు, అంతకుముందు నాకు సిరీస్ ఆఫ్ క్యాండిల్స్ ఎటు మూవ్ అవుతున్నాయి, డౌన్ సైడ్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఈ క్యాండిల్ ఇన్వర్టెడ్ హ్యామర్. అలాగే ఈ క్యాండిల్ ఏమవుతుంది, ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవుతూ ఫామ్ అయింది కాబట్టి ఇది కూడా ఇన్వర్టెడ్ హ్యామర్. ఈ క్యాండిల్ ఏమవుతుంది, ప్రైస్ కంటిన్యూస్గా అప్ సైడ్ ఉంది కాబట్టి ఇది షూటింగ్ స్టార్. ఈ క్యాండిల్ మనకి షూటింగ్ స్టార్ అవుతుంది బికాస్ ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతూ ఫామ్ అయిన క్యాండిల్ కాబట్టి. అండ్ ఈవెన్ ఈ క్యాండిల్ కూడా మనకి షూటింగ్ స్టార్ అవుతుంది. అండ్ ఇవి షూటింగ్ స్టార్స్ మనకి ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతున్నావు కాబట్టి ఇవి మనం షూటింగ్ స్టార్లో చూడాల్సి ఉంటుంది. సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ షూటింగ్ స్టార్ మనం ట్రేడింగ్ యాక్టివిటీ తీసుకోవాలంటే వీటి లో బ్రేక్ అయినప్పుడు అది ఫర్దర్ కన్ఫర్మేషన్ మనకి డౌన్ సైడ్ ప్రైస్ ఉంటుందని. బట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ షూటింగ్ స్టార్ కాకుండా మీరు డ్రా చేసిన రెసిస్టెన్స్ నియర్గా షూటింగ్ స్టార్, మీరు డ్రా చేసిన సపోర్ట్ నియర్గా ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అవుతుంటే, దెన్ అది మన ట్రేడ్ ఒక క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. మల్టిపుల్ షూటింగ్ స్టార్స్ అండ్ వాటి లో బ్రేక్ అయిన తర్వాత ప్రైస్లో మనకి ఇలా ఫాల్ అయితే కనిపించింది. సో ప్రతిసారి అలా ఉండాలంటే అలా ఉండాల్సిన నీడ్ లేదు. వీటి లో బ్రేక్ అయ్యా కూడా ఇలా డౌన్ సైడ్కి వెళ్ళి అగైన్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ కూడా ఫాలో అవచ్చు. ఫేక్ అయ్యే ట్రేడ్స్ గురించి పక్కన ఉంచితే అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అవుతున్నది షూటింగ్ స్టార్ అండ్ అది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంటే ఫర్దర్గా ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అండ్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అయ్యేది ఇన్వర్టెడ్ హ్యామర్, అదొకవేళ సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుంటే ఫర్దర్గా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ట్రేడ్స్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. వీటి రిలేటెడ్గా మనం సైకాలజీని మాట్లాడుకున్నాం అండ్ మీకు ఎగ్జాంపుల్ని డ్రా చేసి చెప్పాను, చార్ట్ పైకి తీసుకెళ్ళి చెప్పాను.
సో నేను అనుకున్నాను దీంట్లోనే అన్ని మిగతా కూడా చెప్పేయచ్చని. బట్ ఇప్పటికే మోర్ దాన్ 1 అవర్ దగ్గరగా రికార్డింగ్ ఉంది కాబట్టి మేబీ అది ఎడిట్ చేస్తే ఎంత అవుతుందో తెలీదు. బట్ వీడియో లెంత్ అవుతూ ఉండేసరికి రీసెంట్ టైమ్స్ లో గమనించింది మన వాళ్ళు కంప్లీట్ గా చూడట్లేదు, కొంత పోర్షనే చూస్తున్నారు. అలానే టు ద పాయింట్ ఉంటూ కంటెంట్ ని లిమిట్ చేసే ప్రయత్నం కూడా నేను చేయాలనుకోవట్లేదు. కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీకు డబుల్ క్యాండిల్ స్టిక్స్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ని ఒకే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడతో క్యాండిల్ స్టిక్స్ మీకు కంప్లీట్ అయిపోతుంది. మేబీ మీకు ఇంకా అక్కడతో డౌట్స్ ఉంటాయి, క్యాండిల్ స్టిక్స్ గురించి డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ ని కానీ అండ్ మిగిలిపోతున్న క్యాండిల్ స్టిక్స్ ని కానీ వీటన్నిటిని కంబైన్ చేస్తూ ఇంకాస్త డీటెయిల్ గా డీప్ గా మాట్లాడుకునేందుకు ఇంకొక సెషన్ నీడ్ అనుకుంటే చేద్దాం, లేదంటే చార్ట్ ప్యాటర్న్స్ కి మూవ్ అవుదాం. డిసిషన్ మీ చేతుల్లోనే ఉంది. సో నెక్స్ట్ వీడియో అయితే డబల్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇది ఇంపార్టెంట్, ప్రాక్టీస్ వర్క్ మీరు చేయాలి. ఏం చేస్తారంటే చార్ట్ ని ఓపెన్ చేయండి, స్టాక్ ని కానీ ఇండెక్స్ ని కానీ ఏదైనా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి 15 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టండి. పెట్టాక ఇవాళ మనం మాట్లాడుకున్న క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి కదా, విత్ నేమ్స్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి కదా, వాటిని చార్ట్ పైన ఎక్కడెక్కడ గమనించారు. క్యాండిల్ స్టిక్ ఏమో అదే, కానీ ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఫామ్ అయితే ఒక నేమ్ ఉంటుంది, ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అయితే ఇంకొక నేమ్ ఉంటుంది. అలా ఏ కండిషన్స్ లో మీరు ఎలాంటి క్యాండిల్ స్టిక్స్ ని గమనించారు అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఏదైనా స్టాక్ రిలేటెడ్ గా తీసుకున్న తర్వాత లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ లో మీరు ఈ క్యాండిల్ స్టిక్స్ ని గమనించారు, ఒకవేళ మీరు గమనించుంటే కంప్లీటెడ్ అని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ మీరు కంప్లీట్ చేశారు, ఈ వర్క్ ని కంప్లీట్ చేశారని అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోతో క్యాండిల్ స్టిక్ టాపిక్ కంప్లీట్ అవుతుంది. దాని అప్పుడు ఒక ఎగ్జామ్ ని కండక్ట్ చేద్దాం, అందులో నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు మాట్లాడుకున్న వాటి రిలేటెడ్ గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది మీరే మిమ్మల్ని అసెస్ చేసుకోవచ్చు. బట్ ఆ ఎగ్జామ్ కి ముందు మీరు ఇలా చార్ట్ కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మా ఇంటెన్షన్ ఉంటున్న ఎంటైర్ కాన్సెప్ట్స్ లోంచి రైట్ కాన్సెప్ట్స్ ని తీసి మీకు ఇవ్వడం అనేది, పర్సనలీ మేము ఎలా యూజ్ చేస్తున్నాం అనే ఒక పాత్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, రెస్ట్ దాన్ని అనదర్ లెవెల్ కి తీసుకువెళ్ళేలా ప్రాక్టీస్ చేయడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ అలాగే మా నుంచి వస్తున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే, మీరు స్టాక్ మార్కెట్ లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ కి వెళ్ళి ఓపెన్ చేయడం కంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ అండ్ ఈవెన్ హాలిడే టైమ్స్ లో మన టెలిగ్రామ్ లో కూడా లింక్స్ ఉంటుంటాయి. మీకు మేము పెడుతున్న ఎఫర్ట్స్ లో వాల్యూ కనిపిస్తుంది అనుకున్నప్పుడు, మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నప్పుడు మన లింక్స్ ని యూజ్ చేసి అకౌంట్ ని ఓపెన్ చేసినట్లయితే అది మాకు కూడా బెనిఫిట్ గా ఉంటుంది. నేను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా, నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.